వెల్కమ్ టు బెనిఫిట్ షో సెలబ్రిటీ టాక్. సో ఈరోజు మన సెలబ్రిటీలు ఎవరంటే, సో ఆవిడ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్ వెల్ నోన్ అయిపోయారు. సో కాంట్రవర్సీ క్వీన్గా, అలాగే లేడీ వర్షన్ ఆఫ్ ఆర్జీబీ అని కూడా బయట అంటున్నారు. నేను అండం కాదు, బయట అంటున్నారు. సో నా మీద మాత్రం కూడదు. సో దట్ ఈస్ గాయత్రి గుప్తా. మీరు కాంట్రవర్సీ ఎందుకు అంటున్నారు? నేను ఏం కాంట్రవర్సీ చేశాను? నేను ఉన్నది ఉన్నట్టు నాకు మనసులో ఏదనిపిస్తే అది మాట్లాడుతున్నాను, దాన్ని కాంట్రవర్సీ అన్నారు, ఆనెస్టీ అంటారు. ఫిలిం ఇండస్ట్రీలో ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఇప్పటి వరకు ఫీమేల్స్ ఎవరైనా కానీ లేడీస్ ఎవరు వాయిస్ రైజ్ చేయలేదు మీలాగా? సో రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మీ మీద చాలా ఫైర్ అయ్యాడు. ఆ కామెంట్స్ ఏంటో కూడా మీకు కూడా బాగా తెలుసు, లేడీ ఆర్జెన్స్ అని చెప్పేసి సమ్ కామెంట్స్ కూడా మీ మీద పాస్ చేశాడు. నేను ఫస్ట్ లైట్ తీసుకున్నా, సరే నేను చేయగలుగుతా దాని గురించి అని. తర్వాత అనిపించింది దిస్ ఈస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు నువ్వు పబ్లిసిటీ చేసుకోవాలంటే మనం టాలెంట్ యూజ్ చేసుకుందాం, వేరే వాళ్ళని బదనాం చేసాడు ఎందుకు? సో నేను ఐ డిసైడెడ్ ఐ విల్ పుట్ అ కేస్. అసలు గాయత్రి గుప్తాలో ఇలాంటి యాంగిల్ ఉందా? అసలు వ్రతాల గురించి అండ్ వనభోజనాల గురించి అసలు గాయత్రి గుప్తకి ఇవన్నీ తెలుసా? మీరు అన్నట్టు లేడీ ఆర్జీవి, లేడీ అర్జున్ రెడ్డి, టైగర్ అలా పిలుస్తున్నారు. హెడ్ సంథింగ్ అబౌట్ యూ, వాట్ ఇట్ ఇస్, సూసైడ్ అటెంప్ట్ ఆర్ సంథింగ్ మీరు చేసుకున్నారని. సో ఎవరైనా కానీ పర్సన్ని కొట్టాలి అని ఎప్పుడైనా అనిపించినా? సంపేయాలని కూడా అనిపించింది. ఎప్పుడు? అప్పుడు అనిపించింది డాడీ చంపేద్దామని. సో గాయత్రి, నీలో ఉన్న అదర్ సైడ్ అనేది మేము ఇప్పుడు చూసాము, మన టాక్ కూడా జరిగింది. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ అవర్ బెనిఫిట్ షో? నాతో మాట్లాడించగలగడం అనేది అందరికీ రావట్లేదు. ఫస్ట్ ఇంటర్వ్యూ డిడ్ దట్ అండ్ మళ్ళీ ఇప్పుడు ఓకే, ఐ థింక్ వీ హ్యావ్ మచ్ బెటర్. బెనిఫిట్ షో తప్పకుండా చూడండి, ఎందుకంటే చాలా మాట్లాడుకున్నాము. నేను అసలు ఆన్ స్క్రీన్లో ఇమోషనల్ అసలు అయ్యే సవాలే లేదు, బట్ ఇవాళ అయినట్టుగా ఉన్నాను. హాయ్, హలో ఫ్రెండ్స్, నేను మీ చాణక్య. సో వెల్కమ్ టు బెనిఫిట్ షో సెలబ్రిటీ టాక్. సో ఈరోజు మన సెలబ్రిటీలు ఎవరంటే, సో ఆవిడ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్ వెల్ నోన్ అయిపోయారు. సో కాంట్రవర్సీ క్వీన్గా, అలాగే లేడీ వర్షన్ ఆఫ్ ఆర్జీబీ అని కూడా బయట అంటున్నారు. నేను అండం కాదు, బయట అంటున్నారు. సో నా మీద మాత్రం కూడదు. సో దట్ ఈస్ గాయత్రి గుప్తా. హాయ్ గాయత్రి, హౌ ఆర్ యూ? ఓకే, ఈరోజు ఇంటర్వ్యూ ఏ కాంట్రవర్సీస్ లేకుండా బాగా ప్లెయిన్గా. కాంట్రవర్సీ ఏముందండి? నేను బేసిక్గా మనసులో ఏదుందో బయట మాట్లాడుతున్నాను. అందుకేనేమో లేడీ వర్షన్ ఆఫ్ ఆర్జీవీ అని మిమ్మల్ని అనేది. మేబీ మేబీ అంటే మీరు ఒప్పుకున్నట్టే కదా. సి, ఇప్పుడు నేను ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడంతో పని లేదండి. నన్ను ఎవరే ప్రేమతో ఏ పేరు పెట్టి పిలిస్తే ఆ పేరుతో పలుకుతా. ఆఫ్ కోర్స్ I'm always I always have a heart of being there for all my friends. Okay, ante avasaram undi, intensity undi, nijanga nijayati undi ante obviously I would have always been there. Yeah, Gayathri Gupta. So ee peru ante andariki baa telusu, as a controversy ga kaani lekapothe website naaku ishtam leni peru controversy. Okay, dani gurinchi nenu teesestanu. Okay, so normally baita news lo ippudu present vastunnadi kaani andariki baa telusunnadi kaani గాయత్రి గుప్తా ఏంటంటే, సో ఫిదా మూవీలో యాక్ట్ చేసింది, తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ న్యూస్ ఛానల్స్లో వెబ్సైట్స్లో అట్లా వస్తుంది అప్ప అని చెప్పేసి అలా అంటున్నారు. ఓకేనా? సో ఇవన్నీ ఇలా చూసినప్పుడు మీకు ఏమనిపించింది? నాకేం అనిపించట్లేదు, ఎందుకంటే ఇప్పుడు పీపుల్ దగ్గర నుంచి వచ్చే రియాక్షన్స్ పక్కన పెడితే నా మాట్లాడే ప్రతి మాటలో ఒక లెర్న్డ్ లెసన్ ఉంది. ఈరోజు ఒక పబ్లిసిటీ స్టంట్ చేస్తుంది అంటున్నారు, ఈరోజు ఇంత ధైర్యంగా ఇవి మాట్లాడుతున్నా అంటే 15 స్ట్రగుల్ ఉంది, 15 థాట్ ప్రాసెస్ క్లారిటీ ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్కి వాల్యూ తెలుసు నాకు. అది తెలియని వాళ్ళకి నేను ఏం చేయలేను, తెలిసిన వాళ్ళు మాత్రం అప్రిషియేట్ చేస్తున్నారు. అంటే ఒక తెలివిని అప్రిషియేట్ చేసే తెలివి కూడా అందరికీ ఉండాలని రూల్ లేదు కదా, సో ఇట్స్ ఓకే. బట్ సీ, నా మెయిన్ పర్పస్ ఏంటి తెలుసా? నేను మాట్లాడకుండా నడుస్తుంది. ఫస్ట్ ఇంటర్వ్యూ క్యాజువల్గా అయింది, తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేసిన మెయిన్ రీజన్ ఏంటంటే, ఒక ఆడదానిగా ఒక అమ్మాయికి అట్లీస్ట్ ఒక దారికి హెల్ప్ అవుతా. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే, హోల్ వరల్డ్ ఉమెన్ ఆర్ వేకింగ్ అప్, వాయిస్ రైజ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడైనా హరాస్మెంట్ భరించాల్సిన అవసరం లేదు,
అమ్మాయిల్ని కంట్రోల్ చేసినన్ని రోజులు హరాస్మెంట్ అనేది భరించడం కిందకే వెళ్ళిపోతుంది. ఒకసారి అమ్మాయి ధైర్యంగా ఉండడం స్టార్ట్ చేసింది అనుకోండి, ఆ ధైర్యంగా ఉన్న అమ్మాయిని ఎవరైనా దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చేయరు, అంతేనా? మీరు అన్నట్టు లేడీ ఆర్జీవి, లేడీ అర్జున్ రెడ్డి, టైగర్ అలా అలా పిలుస్తున్నారు. వావ్, ఇలా వచ్చిన నేమ్స్ లలో మీకు బాగా నచ్చిన మీ నేమ్ ఏంటి? అన్ని నచ్చాయి కానీ చెప్పేది వినండి. ఓకే, ఒక ధైర్యం అనేది అమ్మాయికి స్ట్రెంగ్త్. ఎస్, ఆ స్ట్రెంగ్త్ అనేది నా టార్గెట్ ఆడియన్స్ అమ్మాయిలు, అది వాళ్ళకి ఎక్కుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది, అది వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అని నాకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఐఎమ్ సీయింగ్ ద మెసేజెస్, ఐఎమ్ సీయింగ్ థ్యాంక్స్ అవన్నీ. సో ఇట్స్ డూయింగ్ ఇట్స్ ఆన్ అ పర్పస్, ఇట్స్ హ్యాపెనింగ్ ఫర్ అ గుడ్ కాజ్. ఎందుకంటే ఇప్పుడు మూవీ ఒక్కటే అనుకుంటే నేను వేరే టాపిక్సే మాట్లాడతాను, ఇంత ఇవన్నీ మాట్లాడాను నేను, ఇవన్నీ అవసరం లేదు. ఒక యాక్ట్రెస్ వచ్చి ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ ఐ వాంట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ బీయింగ్ అ ఇండిపెండెంట్ ఫీమేల్. ఒక ఇండిపెండెంట్ ఫీమేల్ సేఫ్టీగా ఎలా ఉండాలి అని నా లైఫ్ నేర్పించింది నాకు. ఐఎమ్ సక్సెస్ఫుల్ ఎట్ బీయింగ్ సేఫ్, బీయింగ్ ఇండిపెండెంట్. సో అది ఇంకొకరికి హెల్ప్ అవుతే మంచిదే కదా. ఓకే, సో యాక్చువల్గా ఫిలిం ఇండస్ట్రీలో ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఇప్పటి వరకు ఫీమేల్స్ ఎవరైనా కానీ లేడీస్ ఎవరు వాయిస్ రేస్ చేయలేదు మీలాగా? ఓకేనా? సో రేస్ చేశారు, ఎక్కువ బయటికి ఎక్కువ బయటికి రాలేదు. ఓకే, కాకపోతే ఇప్పుడు ఇలా రేస్ చేస్తూ ఉంటే ఎవరైనా కొత్త వాళ్ళు ఇలా అంటే ఈ ఫీల్డ్కి రావడానికి ఇష్టపడతారా? ఇప్పుడు మొత్తం చెడ్డదనుకోండి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు బ్యాడ్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీథింగ్. ఓకే, ప్రపంచంలో అండర్ ద సన్ రిస్క్ ఎవ్రీ వేర్ ఉంటుంది. ఇంతకు ముందు ఎలా ఉండదు అంటే ఇండస్ట్రీయే ఇంత అన్న ఫీలింగ్ ఉండేది. నేను మాట్లాడిన దగ్గర నుంచి మంచోళ్ళు కూడా ఉన్నారని చెప్పడం వల్ల ఇంకా ధైర్యమే ఇస్తున్నాను కదా. నేను ఇప్పుడు ఉన్నదాన్ని రిపేర్ చేసుకోవాలి, ఉన్నదాన్ని రిపేర్ చేసుకోవాలి అంటే చర్చ జరగాలి. ఓకే, కాకపోతే ఏంటంటే బ్లాక్ పేపర్ మీద ఉన్న ఒక వైట్ చిన్న మార్క్ అయినా కానీ ఆ వైట్ మార్క్నే చూస్తారు తప్ప చుట్టూ ఉన్న బ్లాక్ పేపర్ని కానీ అట్లాంటి చూడరు కదా. అది మెంటాలిటీ మార్చుకోవాలి. ఇప్పుడు అదే అలవాటు చేసుకుందాం, అది అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మొత్తం పేపర్ మీద ఒక చిన్న చుక్కని పాయింట్అవుట్ చేయడం అనేది స్టూపిడ్ పీపుల్ డూ దట్, రైట్? ఓకే, కరెక్ట్. ఎస్, సో వై షుడ్ యూ ఎన్ ఫీల్ బ్యాడ్ అబౌట్ స్టూపిడ్ పీపుల్? లెట్ దెమ్ గ్రో, లెట్ అస్ హెల్ప్ దెమ్ గ్రో. కాకపోతే బయట పీపుల్ అనే వాళ్ళు అలా ఉన్నారు, అందరూ అలా లేరండి, లేరండి. నేను చెప్తున్నాను కదా 90% పాజిటివ్ రెస్పాన్సే ఉంది. ఓకే, మీరు ఎంత మంచి పని చేసినా కూడా మీకు 100% ఓట్స్ రావు. సో బీ ఆనెస్ట్ ఆఫ్ వాట్ యూర్ డూయింగ్. ఓకే, ఇప్పుడు కాసేపు ఈ విషయాలన్నీ కాసేపు బయట పక్కన పెడదాం, మళ్ళీ దీనికి కావాలంటే మళ్ళీ గెట్ బ్యాక్ అవుతాం. కాకపోతే ఏంటంటే అసలు గాయత్రి గుప్తా ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి? బేసిక్గా మా పేరెంట్స్ది జోగిపేట్, మెదక్ డిస్ట్రిక్ట్. సో ఒక డాడీ సర్పంచ్ ఉండే, తాత ఎమ్మెల్యే ఉండే. ఓకే, అక్కడ కొంచెం నక్సలైట్స్ అవన్నీ ఎక్కువ ఉండేది. ఎందుకు పిల్లలు 5 అమ్మాయిలు ఉన్నారు, సిటీకి వెళ్ళిపోదామని అలా హైదరాబాద్కి వచ్చేయడం జరిగింది. ఓకే, ఇంక వచ్చిన దగ్గర నుంచి అంటే బేసిక్గా మా ఇంట్లో అంత సైలెంట్ పర్సన్ అనమాట. అంటే సైలెంట్ అంటే మా చెల్లెళ్ళకి నాకు కంపేర్ చేస్తే అంత మోస్ట్ సైలెంట్. మా 5 అమ్మాయిలతో సైలెంట్ అంటే మా చెల్లెలు కంపేర్ చేస్తే నేను సైలెంట్. ఇంకా 4-5 ఉన్నాయి అన్నమాట. ఫైవ్ బ్రాండ్స్ అంటే మొత్తం అంతే అలాగే అనుకోవచ్చు. మాతో పెట్టుకోవడానికి ఎవరు భయపడేవాళ్ళు. యాక్చువల్గా మీ ఇంట్లో ఇంత ధైర్యం మమ్కి ఉందా లేకపోతే డాడ్కి ఉందా? ఇద్దరికి ఉంది, ఇద్దరికి ఉంది. సో అదే అలాగే వచ్చేసింది. రెబెల్స్? ఓకే, రెబెల్స్ అనలేను, స్ట్రాంగ్ స్ట్రాంగ్ స్ట్రాంగ్. ఓకే, సో 5 అండ్ అలాగే తర్వాత సో ఏం చదువుకున్నారు మీరు? ఇంజనీరింగ్ ఫెయిల్ చెప్పాను కదా. ఇంజనీరింగ్ ఫెయిల్? ఫెయిల్, 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి. హే, సేమ్ బ్యాచ్. అంటే నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అర్థం కాలేదు నాకు. ఐ వాస్ సో కన్ఫ్యూజ్డ్. అంటే ఇప్పుడు అందరు బ్యాక్ డోర్ నుంచి ట్రై చేయు, పాస్ అవ్వు, ఏదో ఒక సర్టిఫికేట్ అన్న పెట్టుకో అంటే నాకు అనిపించింది. అందు కరెక్ట్గా చూస్తే ఇంజనీరింగ్ ఫెయిల్ నేను. ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్లో ఐ వాస్ కాలేజ్ టాప్, కొన్ని సబ్జెక్ట్స్లో ఐ వాస్ టాప్. ఓకే, నాకు ఎక్కని వాటి మీద నేను పాస్ ఎలాగోలాగా పాస్ అయ్యి సర్టిఫికేట్ చూపిస్తే నేను అబద్ధం చెప్తున్నాను. ఓకే, యాజ్ అ పర్సన్ ఐ డోంట్ వాంట్ లైక్. ఓకే, ఇఫ్ ఐఎమ్ బీయింగ్ హేటెడ్ ఫర్ మై ఆనెస్టీ ఐ విల్ టేక్ ఇట్ బికాస్ ఆ ఫీలింగ్ మోర్ బ్యూటిఫుల్. ఓకే, అర్థమైంది కదా? అర్థమైంది. సో నేను బీటెక్ ఫెయిల్ అనేదే నాకు మోర్ సాటిస్ఫాక్షన్ దాన్ బీటెక్ పాస్, బికాస్ నా మైండ్ అందులో లేదు. నా మైండ్ ఈస్ నాట్ మేడ్ ఫర్ ఇట్ అండ్ ఐ డోంట్ వాంట్ లై అబౌట్ ఇట్. సో ఇంతగా 13 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేశా, ఇంకా వదిలేసాను, అలాగే. సో ఇప్పుడు కరెక్ట్గా చూస్తే ఐ యామ్ ఇంటర్మీడియట్ పాస్. ఇంటర్మీడియట్ పాస్? మరి 4 బీటెక్ చేసావు కదా, కాకపోతే 13 సబ్జెక్ట్స్. ఓకే, దెన్ లేటర్ ఈ ఫీల్డ్కి రావాలని ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అలవాటు. ఓకే, మేబీ ఐమ్ నాట్ అ గ్రేట్ సింగర్ బట్ ఐఎమ్ అ సింగర్, ఐ ఫీల్ గుడ్ వెన్ ఐ లిసన్ టు మై వాయిస్. సో ఎన్రిక్ ఇగ్లెసియాస్ అంటే హెవీ క్రష్ ఉండేది. అంటే
అంతా నిజాయితీగా ఇది చెప్తే బాగోదేమో, బట్ ఐ యూస్ టు ఫీల్ ఎక్సైటెడ్ ఎవ్రీ టైమ్ ఐ హావ్ సీన్ హిమ్ ఆన్ స్క్రీన్ అండ్ హీ వాజ్ లైక్ ద మ్యాన్. ఇంకా అప్పటి నుంచి ఎన్రిక్ సాంగ్స్ వినడము, నేర్చుకోవడము, అవి పాడడం, స్పానిష్ పాడడం అన్నీ చేస్తుండే. అలా చేసినప్పుడల్లా నాకు వచ్చే ఎనర్జీ లెవెల్స్ కానీ ఆ ఫీలింగ్ ఆఫ్ రిలీఫ్ కానీ మంచిగా ఉండేది. సో ఐ ఫెల్ట్ మేబీ దిస్ ఈస్ ద థింగ్ ఐ షుడ్ లుక్ ఫర్ ఇన్ లైఫ్, అంటే నాకు ఇది హ్యాపీనెస్ ఇస్తుంది కాబట్టి దీని లెట్ మీ సీ అబౌట్ దిస్ అని చెప్పి పాటలు పాడడం నేర్చుకోండి. ఇంజనీరింగ్లో ఉన్న ఎట్లా చదవకపోతుండే, సో పాటలు వినుకుంటూ అవి ప్రాక్టీస్ చేసుకుంటూ నేను ఫ్యూచర్లో ఏం ప్లాన్ చేసుకోవాలి, ఎలా సింగర్ అవ్వాలి, ఎలా పాప్ స్టార్ అవ్వాలి, నాకు చిన్నప్పుడు ఆ డ్రీమ్స్ ఉండేవి, పాప్ స్టార్ అవ్వాలని ఉంటుండే. ఐ డిసైడెడ్ వెన్ ఐ వాస్ ఇన్ 9th క్లాస్ ఓకే ఐ వాంట్ టు బి ఎ పాప్ సింగర్. ఓకే, కాకపోతే ఏంటంటే మనలో ఉన్న టాలెంట్ని ఎవరో ఒకరు మెచ్చుకుంటేనో లేకపోతే ప్రోత్సహిస్తేనో మనం ఈ ఫీల్డ్లోకి రావడానికి. మా మ్యాథ్స్ సార్ బాగా పొగిడేది, సత్యం సార్ అని ఉండే నా ఫేవరెట్ సార్, అంటే హ్యాపీ సోల్ అని ఎప్పుడు చూడు అందరి మీద మజాక్ వేసుకుంటా, సర్కాజం లెవెల్ నెక్స్ట్ లెవెల్ సర్కాజం అయినది. నాకు బుక్స్ చదివి అలవట్లేదు, నాకు క్లాస్లో విన్నదే ఎక్కుతుంది. సో చిన్నప్పటి నుంచి ఎంత బుక్కులు చదువుదామన్నా ఇలా ఇలా గోడలు చూడడమే తప్పితే బుక్లో కాన్సన్ట్రేట్ చేసి చదివింది లేదు. సో వాట్ ఎవర్ ఎగ్జామ్స్ ఐ హావ్ పాస్ టిల్ డేటెడ్ ఇన్ మై లైఫ్ అవన్నీ ఓన్లీ క్లాస్లో విని నేర్చుకునే మాత్రం. సో అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్. సో నాకు 10th లో మా మ్యాథ్స్ సార్ బాగా ప్రాక్టికల్గా బోర్డ్ సాల్వింగ్ అవన్నీ చేయించేవాడు నాతో, అంటే ఫుల్ యాక్టివ్ ఉండేదాన్ని నేను క్లాస్లో. అలా ఎక్కింది. అండ్ హీ వాజ్ అ సింగర్, బాగా పాడేవాళ్ళు, నేను పాటలు పాడితే కూడా ఫుల్ ఎంకరేజ్ చేసేవాళ్ళు. యాక్టింగ్ కూడా కాదు, మై మెయిన్ లవ్ ఇస్ ఫిల్మ్ మేకింగ్. ఎవరికైనా లైఫ్లో స్టోరీస్ చెప్పడం ఇష్టం. ఇప్పుడు మన ఇద్దరం కూర్చున్నాం, ముచ్చట్లు మాట్లాడుతున్నాం, యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై స్టోరీ, అండ్ ఐమ్ టెలింగ్ యూ మై స్టోరీ. సో స్టోరీ నాకు చెప్పడం ఇష్టం, మీకు వినడం ఇష్టం, అండ్ ఎవ్రీ పర్సన్ మెంటాలిటీ అదే, కరెక్ట్? విఆర్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టోరీస్. సో ఫిల్మ్ మేకింగ్ ఈజ్ అ వే ఆఫ్ టెలింగ్ యువర్ స్టోరీ. అంటే నాకేంటంటే బేసిక్గా ఐఎమ్ ద మోస్ట్ అన్వాంటెడ్ చైల్డ్ అన్న ఫీలింగ్ ఉండేదాన్ని చిన్నప్పుడు. అంటే ఐ వాజ్ మోస్ట్ అన్హర్డ్, ఎక్కువ ఎవరితో షేర్ చేసుకోవడానికి కానీ ఒక బాండ్, ఒక స్ట్రాంగ్ బాండ్ చిన్నప్పటి నుంచి ఎవరితో షేర్ చేసుకోలేదు. సో ఏంటంటే నాకు ఒక ఇంపార్టెన్స్ కావాలి, నాకు పట్టించుకునే వాళ్ళు కావాలి, నన్ను ప్రేమించుకునే వాళ్ళు కావాలి అన్న ఫీలింగ్ ఉండేది. సో ఇప్పుడు అలా లేదు, ఐఎమ్ కూల్, ఐఎమ్ హియర్ టు గివ్ లవ్, యు నీడ్ సమ్ లవ్, కమ్ హియర్ అనే టైప్ అయిపోయినా నేను. దట్ ఈస్ వన్ రీజన్ వై యూ వాంట్ బి అ ఫిల్మ్ మేకర్, టెల్ యువర్ స్టోరీ, యూ వాంట్ పీపుల్ టు అండర్స్టాండ్ వాట్ యు ఆర్, వాట్ యూ క్యాన్. ఓకే, యాక్చువల్గా గైస్ వింటున్నారు కదా, ఏంటంటే తను ఇప్పుడు నాకు స్టోరీ చెప్తుంది, నిజాలు చెప్పట్లేదు అనమాట. స్టోరీ అంటే నా లైఫ్ స్టోరీ, నా లైఫ్ స్టోరీ. ఓకే, నిజాలు అంట. ఓకే, ఎప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చావు? 2006 నైట్ షిఫ్ట్ జాబ్ చేసేదాన్ని. నైట్ షిఫ్ట్ జాబ్ చేసి మార్నింగ్ ఫ్రెండ్స్ కలవడానికి వెళ్తున్నాను అబద్ధం చెప్పి ఆడిషన్స్ ఇచ్చేదా. ఇంకా 2-3 తర్వాత కొన్ని రోజులు స్టాప్ అయిపోయినా, మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంకా ఆలోచించి షుడ్ ఐ క్విట్ ఆర్ షుడ్ ఐ డూ. అప్పుడు బాగా గట్టిగా దెబ్బ పడింది. దెబ్బ అంటే థాట్, yes, అసలు అవసరమా నాకు ఇది, నేను ఏమన్నా ఏంటిది, వై ఈవెన్, అసలు అంత ధైర్యం ఎట్లా చేసిండే నన్ను అడగనికే, నేను నా గురించి ఏం తెలుసు అని అట్లా అడుగుతాడు అనుకున్నా. తర్వాత సరే మా అన్నయ్య, ఒక ఫ్రెండ్ అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య చెప్పా, అన్నయ్య ఇలా ఉంది నాకు అర్థం కావట్లేదు, నేను కరెక్ట్ పీపుల్ దగ్గర వెళ్ళలేదు, అంటే చాలా వరకు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి, అసలు అక్కడ ఇండస్ట్రీ అంటేనే ఇంత అన్న ఇంప్రెషన్లో వాళ్ళు ఉన్నారు. ఓకే, అదే చెప్పా, సరే ఆలోచించా, నేను ఇంటికి వచ్చి ఆలోచించా, వాళ్ళు వీళ్ళు అనడం కాదు, ట్రై చేస్తా, నాకు ఓపిక ఉన్నంత వరకు ట్రై చేస్తా, నా మొండిగా ఇలా వస్తేనే చేస్తా, లేకపోతే ఇంకోటి చూసుకుంటా, కానీ ట్రై చేయడం ఏదైతే ఉందో గట్టిగా ట్రై చేస్తా, బికాజ్ ఐ లవ్ ఇట్. మనకి ఇష్టమైనది కావాలనుకుంటే గట్టిగా ఇవ్వాలి. సో గట్టిగా ట్రై చేసిన. ఓకే, సో దాని తర్వాత అప్పుడు నాకు ఆ రోజు ఇంకా నైట్ ఆలోచించాను, ఈ పరిస్థితి మళ్ళీ రావద్దు. ఓకే, సో ఐ హావ్ టు ట్రై, వాట్ షుడ్ ఐ డూ ఇఫ్ ఇలాంటి ఫేస్ కాకుండా నేను ఏం చేయాలి అంటే, నా చుట్టూ ప్రొటెక్ట్ చేసే ఫ్రెండ్స్ కావాలి. ఓకే, కరెక్ట్? సో చుట్టూ ఫ్రెండ్స్ ఉండాలి అంటే ఫస్ట్ ఐ షుడ్ బి ఫ్రెండ్స్. సో సాక్షిలో జాయిన్ అయినా. ఓకే, అక్కడ సేఫ్ ఎన్వైరన్మెంట్, వెరీ లవ్లీ ప్లేస్ నాకు, అంటే నేను ఏం చేస్తా, నా కెపాసిటీ ఏంటి తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, దట్ వాస్ ద బెస్ట్ ప్లేస్. ఓకే, సో నేను జాబ్ సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి, ఐ వాజ్ వాయిస్, నేను ప్రోడక్ట్ ట్రైనింగ్ చేసిన అనమాట ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో, అది వదిలేసి ఇంకా సాక్షిలో. వన్ థింగ్, యాక్చువల్లీ ఇక్కడ నాకు చిన్న కరెక్షన్ అనిపిస్తుంది, బీటెక్ ఫెయిల్ అయిపోయి జాబ్ ఎలా వచ్చింది? ఓకే, బీటెక్ ఫెయిల్ అయిపోయి జాబ్ ఎలా వచ్చింది అంటే, ఫస్ట్ జాబ్ నేను అప్లై చేసింది బ్రిగేడ్. ఓకే, అస్సలు కాన్ఫిడెన్స్ లేదు, పోతే పోయింది,
కన్సల్టెన్సీస్లో అందరు అప్లై చేసుకోవాలి కదా, అలా చేసుకున్నాను. నేను ఇంకా అడిగాను కన్సల్టెన్సీ వాళ్ళని, నాకు సప్లీస్ ఉన్నాయి కదా అంటే, యాక్చువల్లీ బీటెక్ అయిపోయింది మొన్ననే, సప్లీస్ అందరికీ ఉంటాయి, అవి క్లియర్ చేసుకోవడానికి ఇంకో 2 ఇయర్స్ టైం కూడా ఉంటుంది. సో ఆ 2 ఇయర్స్ లోపల ఫినిష్ చేసుకోవాలి. మీ ఇంటర్వ్యూ బట్టి, మీకు వచ్చే రిజల్ట్ బట్టి మీకు జాబ్ వస్తుంది. యూ షుడ్ బి కాన్ఫిడెంట్ ఇన్ వాట్ యుర్ టాకింగ్ అన్నారు. ఓకే, బ్రిగేడ్కి వెళ్ళా, ఒక్కటే ఒక రౌండ్లో సెలెక్ట్ చేశారు. నేను షాక్, అదేంటి నేను ఇలా సెలెక్ట్ అయ్యాను, నాకు అసలు ఏం రాదు. 3 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ ఉండే, ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా బాగా ఓవర్ కంట్రోల్ చేసేసాడు ఆ ప్రాజెక్ట్ మేనేజర్. ఓకే, ఫుల్ కాలింది నాకు నీ అవ్వా అని చెప్పేసి రిజిగ్నేషన్ లెటర్ రాసి ఇట్లా వాడేసి వచ్చేసాను. యాక్చువల్గా మీలా చాలా తక్కువ మంది ఉంటారు అనుకుంటా. అంటే పేషెన్స్ తక్కువ? నాకు పేషెన్స్ తక్కువ కాదు, చాలా పేషెన్స్ నాకు. ఎక్కడ ఫ్రస్ట్రేట్ అవుతా అంటే సెన్స్లెస్ పీపుల్తో పేషెన్స్ ఉండదు నాకు. ఓకే, సెన్స్ ఉందా? 100 ఇయర్స్ పేషెన్స్, ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి 11 ఇయర్స్ నుంచి కెరీర్ స్టార్ట్ అయింది ఇప్పుడు, ఎంత పేషెన్స్ కావాలి ఒక అమ్మాయికి? ఫ్యామిలీ సపోర్ట్ లేదు, హెల్త్ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, హౌ డిడ్ ఐ స్టిక్? ఇట్స్ ఆల్ పేషెన్స్. సో ఐ డోంట్ హ్యావ్ పేషెన్స్ ఫర్ బుల్షిట్. ఓకే, గాట్ ఇట్. సో ఐ కేమ్ అవుట్ ఆఫ్ దేర్. యా, నువ్వు ఇప్పుడు చెప్పావు పేరెంట్ సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, మోరల్ సపోర్ట్ కానీ ఎనీథింగ్ లేదు అని చెప్పావు. సో ఈ ఫీల్డ్లోకి వస్తా అని అంటే వెళ్తున్నానని చెప్తే ఏ పేరెంట్స్ ఒప్పుకోరు? సీ, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఫీల్డ్. నా రిజెక్షన్స్ అనేవి నా కెరీర్ చాయిస్ కాదు, నా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఓకే, సో ఇప్పటికీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారా లేదా? నేను ఇంకా సపోర్ట్ తీసుకునే పొజిషన్లో లేదని ఫీల్ అయ్యింది. అంటే నేను అనేది ఏదో ఒక సిచ్యువేషన్లో, అంటే దట్ ద బ్యాగ్ ద కూల్ నౌ. ఐ డోంట్ హ్యావ్ ఫాదర్, లైక్ 10 ఇయర్స్ అవుతుంది ఫాదర్ నా లైఫ్లోంచి వెళ్ళిపోయి, అంటే దే గాట్ డివోర్స్. ఓకే, సో మామ్. ఓకే, షీస్ కూల్ నౌ. షీస్ కూల్ నౌ. సో ఎనీథింగ్ సపోర్ట్ అంటే ఇప్పుడు ఇలా టీవీలోకి వచ్చి కానీ ఇలా కొంచెం వాయిస్ రైజ్ చేసి మాట్లాడుతున్నావు ఇలా, అంటే ఆబ్వియస్లీ పేరెంట్స్ మనల్ని చాలా బాగా అర్థం చేసుకుంటే తప్ప. అంటే వాళ్ళు బయట ఎక్కువ ఉండడం వల్ల అంటే నా మెంటాలిటీ కూడా ఎక్కువ అర్థం కాలేదేమో అనిపిస్తుంది. అంటే షీ వాస్ స్కేర్డ్, బట్ ఐ డోంట్ థింక్ సో షీ స్కేర్డ్ ఎనీ మోర్. అంటే ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన దానికి ఇప్పటికి మస్తు టైం ఉంది, క్లారిటీ వస్తుంది కదా. నా వర్క్ అయితే ఏం చూపించట్లేదు. ఓకే, సో ఫైనల్లీ ఫిదాతో గాయత్రి గుప్తా ఉన్నారు అని అందరికీ తెలిసింది. సో ఫిదాకు ముందు, ఫిదా తర్వాత వాట్స్ ద చేంజ్? సీ, బేసికల్గా ఫిదా నాకు బేసిక్గా ఐ వాంటెడ్ టు వర్క్ విత్ శేఖర్ కమలా గారు, అనీష్ అండ్ అ ఫెమినిస్ట్ టీమ్, ద వన్ రీజన్. ఓకే, నేను అంటే నా ఎక్స్పెక్టేషన్స్కి ఈ 10 ఇయర్స్లో నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి ఫిదా ఈజ్ ద స్మాలెస్ట్ క్యారెక్టర్ ఐ కుడ్ థింక్ ఆఫ్. ఇట్ డిడ్ ఎ గ్రేట్ థింగ్, ఐఎమ్ సో ప్రౌడ్ అండ్ ఐఎమ్ ఐ ఓవ్ ఇట్, బట్ నా ఎక్స్పెక్టేషన్స్ ఆ మూవీకి వెళ్ళడం వాజ్ నాట్ హ్యాపీ. అంటే నాకు టీమ్ బాండింగ్ కావాలి, ఫెమినిస్ట్ డైరెక్టర్ ఎలా ఉంటాడంటే మూవీ ఇండస్ట్రీలో ఇంత ప్యారనాయిడ్ అయిపోయిన ఇండస్ట్రీలో ఒక ఆడవాళ్ళకి సపోర్ట్ చేసి స్ట్రెంగ్త్గా ఉండే టీమ్ ఎలా ఉంటుందో నాకు దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ కావాలని ఐ వెంట్ అండ్ ఐ డిడ్. ఓకే, సినిమా చూసినంత సేపు కూడా ఐ ఓన్లీ సా సాయి పల్లవి యార్, అంటే షీస్ ఎ కిల్లర్, అంటే షీ స్టోల్ హార్ట్. సో నేను ఒక ఆడియన్స్గా చూసాను, అందులో యాక్ట్రెస్గా చూడలేదు. ఒక ఆడియన్స్గా చూస్తే ఇక్కడ ఓన్లీ సీ సాయి పల్లవి. సో ఇంటికి వచ్చిన తర్వాత ప్రీమియర్ తర్వాత అనీష్ ఆజ్మి ఏం ఎలా నచ్చింది అంటే నా సాయి పల్లవి పిచ్చిగా నచ్చేసింది అంటే వాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్ అంటే అంత కాన్సన్ట్రేట్ చేయలేదు నేను అన్న. అంటే అంత గమనించలేదు. గమనించలేదు. ఐ వాజ్ సో లాస్ట్ ఇన్ దట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ దట్ ఐ కుడెంట్ ఈవెన్ థింక్ అబౌట్ ద గాయత్రి వాజ్ దేర్. సో ఇట్ వాజ్ నాట్ ఫిదాలో నా క్యారెక్టర్ కానీ సక్సెస్ కానీ ఇట్ వాజ్ నాట్ మై ఎక్స్పెక్టేషన్స్. ఓకే, ఐఎమ్ గ్లాడ్ ఇట్ డిడ్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే నా లైఫ్లో నా లైఫ్ కెరియర్ గురించి నేను వేసుకున్న స్కెచ్ అది కాదు. ఓకే, దర్ ఈస్ డిఫరెంట్ థింగ్ వాట్ ఐఎమ్ ఇప్పుడు ఈ ఇయర్లో అది బయటకు వస్తుంది. సో యా, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఆ టీంతో పనిచేసినందుకు హ్యాపీగా ఉన్నాను, ఫిదా సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఉన్నాను, దానివల్ల పేరు వచ్చినందుకు హ్యాపీగా ఉన్నాను. అండ్ థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ ఫిదా వల్ల నన్ను, అంటే నా ఇంటర్వ్యూకి ముందు ఫిదా వచ్చింది, లేకపోతే ఓన్లీ మీ డబ్బా కొట్టుకుంటుంది అన్న మాట కూడా వచ్చేది. ఈ 10 ఇయర్స్ అందరు కనిపించవు కదా. ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీలో నాకు కాంటాక్ట్స్ ఉన్నాయి లేక కాదు, కానీ నాకు తృప్తి ఇచ్చే ప్రాజెక్ట్ అది నేను ఫీల్ అవ్వాలి. ఇప్పుడు ఆడియన్స్కి ఏంటి కనిపించిందే చూస్తారు. సో అలా జడ్జ్ చేయడం జరుగుతుంది. సో ఐఎమ్ షూర్ ఈ నెక్స్ట్ ఇయర్ అలా ఉండదు జడ్జ్మెంట్స్, ఇట్ విల్ బి డిఫరెంట్, ఐ ప్రామిస్. ఓకే, సో ఫస్ట్ మూవీ ఏంటి? ఐస్ క్రీమ్ 2. సెకండ్ బందూక్, కాకపోతే ఫస్ట్ బందూక్ సైన్ చేశాను, రిలీజ్ అయింది ఐస్ క్రీమ్ 2. ఓకే, సో ఐస్ క్రీమ్ 2
యాక్చువల్గా ఐస్ క్రీమ్ 2 మూవీ ఆర్జీవీ గారితో, ఆర్జీవీ గారి గురించి చాలా మంది చాలా చెప్పారు. అలా అలా భయంతోనే వెళ్ళాను. ఎలా సైన్ చేశారు? భయంతోనే వెళ్ళాను. ఏంటంటే ఎగ్జైటెడ్, ఎగ్జైట్మెంట్ ఉంది, భయము, రెండు ఈక్వల్ లెవెల్స్ ఉన్నాయి. ఓకే. సో ద ఏమంటారు, ఆడిషన్ వాజ్ ఇన్ ద హోటల్ రూమ్. ఓకే. హోటల్ రూమ్ అమ్మా అమ్మో అని చెప్పి ఫ్రెండ్ని తీసుకెళ్ళి. ఓకే. వెళ్ళిన తర్వాత కలిసాడు, ఏం చేసాను ఇంతకుముందు అంటే షార్ట్ ఫిల్మ్ చేశాను అని చూపించా. ఓకే, రేపటి నుంచి షూట్ వచ్చేసే లొకేషన్కి డీటెయిల్స్ మా ఐడీలు ఇస్తారన్నా అనుకున్నాను నేను. నెక్స్ట్ డే లొకేషన్కి వెళ్ళి అదే ఇప్పుడు వచ్చిన కాస్ట్యూమే, మూవీలో కాస్ట్యూమ్ వచ్చేసాను. సార్ నేను అసలు ఏం ప్రిపేర్ అయ్యలేదు సార్, ఇది నార్మల్ కాస్ట్యూమ్ అంటే ఇట్స్ ఓకే వెళ్ళిపోయా అంటే. ఓకే. నెక్స్ట్ డే లొకేషన్కి వెళ్ళాను, అసలు హార్డ్లీ ఐ స్పోక్ ఎనీథింగ్. నేను అప్పుడు మనసులో అనుకున్నాను వెళ్ళే దారిలో కూడా ఒక 15 మినిట్స్ ట్రావెలింగ్ దారిలో ఐ వాస్ థింకింగ్ ఈయన ఏమన్నా రాంగ్గా మాట్లాడాలి, ఫేస్బుక్ అప్డేట్ చేసి మరి నేను ఐ విల్ క్విట్ ద ప్రాజెక్ట్ అని అలా అనుకున్నాను నేను. ఓకే. కానీ అక్కడ అంత సీన్ లేదు, ఇట్ లైక్ టూ కూల్. సో నెక్స్ట్ బందుక్. బందుక్ బందుక్ వాజ్ బాబీ లక్ష్మణ్ వాజ్ ద డైరెక్టర్. ఆయనతో కూడా మంచి బాండింగ్ ఉంది, అన్నయ్య అన్నయ్య అని పిలిచాను. అంటే ఇక్కడ బ్యూటిఫుల్ ఏంటంటే హీస్ టు కాల్ మీ సిస్టర్ ఫస్ట్, తనని చెల్లి అని స్టార్ట్ చేశాడు. సో వావ్, సంబడి కాల్ మీ సిస్టర్ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఓకే, సో పీపుల్ ఆర్ కూల్. యా, ఆయనంతలో అయినా నన్ను సిస్టర్ పెట్టాడంటే అందరు ఇక్కడ సైకోలు కాదు, అందరు మనుషులే ఇక్కడ, అంటే భయపెట్టించిన పరిస్థితులు అలా ఉన్నాయి కదా. ఓకే. సో స్టెప్స్ వెళ్తా వెళ్తా ఉంటే మనుషులు ఎదురవుతారు. బందూక్ సినిమాలో కూడా ఎంత అంటే ఫ్రెండ్స్ అందరం కూడా, మధు, దేవ, జోషి, భాను, బిందు, ఇలా ఇంతమంది టీం, చాలా మంచి బాండింగ్ అయింది మాకు కూడా. అంటే మేము వరంగల్ వెళ్ళి షూట్ చేసాము, అక్కడ కొంచెం అవుట్డోర్లో కూడా ఉన్నాం కదా, సో ఇట్ వాస్ ఫన్. వి ఆల్ బికేమ్ ఫ్రెండ్స్. సో అది ఇంకా హ్యాంగ్ అవుట్ లాగా అలా మంచిగా చేసుకున్నాం. సో అది దట్స్ ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్. కష్టాలు పడుతూ, తక్కువ బడ్జెట్ కాబట్టి కష్టాలు పడుతూ. ఆ ప్రొడ్యూసర్ యుగేందర్ అన్న కూడా మస్తు కూల్ పర్సన్. అసలు మాతోని కూడా అసలు ఇంత పొగరు లేకుండా, నాకు సినిమా ప్రాఫిట్ రాకున్నా సరే మీరు అందరు సెట్ అయితే చాలు లైఫ్లో అని అంత కాన్ఫిడెన్స్ ఇచ్చి మాతో టైం స్పెండ్ చేశాడు. ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ బంధు. ఓకే. సో మీ లైఫ్లో ద వరస్ట్ పర్సన్ ఎవరని అనుకున్నారు? వరస్ట్ పర్సన్, మీడియన్ పర్సన్స్లో ద వరస్ట్ పర్సన్, వెన్ ఐ హ్యాడ్ ఫియర్, ఓకే, ఐ వాజ్ ద వరస్ట్ పర్సన్. సో ఎవరి మీదకి వెళ్ళకుండా మీ మీద వేసుకున్నారు కదా బాగా. ఉన్న విషయం అంటే నాకు లైఫ్లో వర్స్ట్ పర్సన్ అనే మాట నేను బిలీవ్ చేయను. ఓకే. ఎంత రాక్షసుడిలాగా, సొసైటీకి ఎంత రాక్షసుడిలా కనిపించే మనిషి అయినా కూడా వాళ్ళకు ఒక మంచి ఫేస్ అనేది ఉంటుంది. ఎందుకంటే వీఆర్ ఆల్ మేడ్ ఆఫ్ గుడ్, బ్యాడ్, ఎవ్రీథింగ్. మనం ఇవన్నీ మన ఎమోషన్స్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలా వస్తూ ఉంటాయి బయటికి. ఇప్పుడు ఒక మర్డరర్ని చూసినా కూడా మీరు వెళ్తే ఆయనకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఆయన అట్లా తయారు కావడానికి ఆయన హీఈస్ బీయింగ్ హరాస్డ్ ఇన్ హిస్ లైఫ్ టు బికమ్ దాట్. ఐ హ్యావ్ సీన్ కేసెస్, పెద్ద పెద్ద మర్డర్లు చేసి ఒక తల్లి ఉంది, వాళ్ళ కొడుకును ఒకటి చంపేశాడు. ఆడు బయటకు వచ్చినాక చంపేద్దామని డిసైడ్ అయ్యి ఈమె జైలుకి పోయి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ మెంటల్ స్టేటస్ అర్థమయ్యి బయటకు వచ్చిన తర్వాత షీ బికేమ్ క్లోజ్ టు హిమ్. అండ్ వాడిని కొడుకులాగా చూసుకుంటుంది, వాడు అమ్మలాగా చూసుకొని మారిపోయాడు. ఇట్స్ ఆల్ అబౌట్ ఎంపతి. మనము ప్రేమించడం నేర్పించగలగాలి మనుషులకి. పనిష్మెంట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. సో ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటుంది, అందరు మంచి వాళ్ళే, మనం తీసుకునే దాన్ని బట్టి. నాకు శత్రువైనా సరే, ఇప్పుడు నన్ను ఎవరైనా హర్ట్ చేసినా కూడా నేను కట్ చేసేస్తా. ఓకే. బట్ అగైన్ వాళ్ళు వచ్చి మాట్లాడితే నేను అంతే ప్రేమతో మాట్లాడతా. ఓ, శత్రువుల గురించి కూడా మాట్లాడుతున్నాం. అండ్ కమింగ్ టు యువర్ ప్రాజెక్ట్స్, సో ఫిదా తర్వాత కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ అని చెప్పేసి రీసెంట్గా మూవీస్ కానీ, అండ్ తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ రిలీజ్ అవ్వడానికి మిఠాయి అని చెప్పేసి ఎన్ని మూవీస్ అనేది కూడా వస్తున్నాయి, కొబ్బరి మిఠాయి ఇవన్నీ. సో ఎంతవరకు వచ్చాయి ఆ మూవీస్? యాక్చువల్గా ఒక మూవీ అయిపోయిన తర్వాత నేను ఐ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ప్రాజెక్ట్. ఇంకా దాని బ్యాక్ గురించి నేను ఆలోచించను. అన్లెస్ దే కాల్ మీ ఫర్ ప్రమోషన్స్ ఆర్ సంథింగ్, ఐ డోంట్ లుక్ బ్యాక్. అసలు మీరు నా ఫేస్బుక్ ఫాలో అయితే నేను మూవీ అయిన అన్ని రోజులు అప్డేట్స్ చేస్తాను. తర్వాత గాయత్రి ప్రమోషన్ స్టార్ట్ అవుతున్నాయంటే మళ్ళీ అప్పుడు అప్డేట్స్ చేస్తాను. అంతేగాని ఇప్పుడు ఇన్ని ఇంటర్వ్యూస్ అయినాయి కదా, ఒక ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ ఒక్కటే ఫస్ట్ డే షేర్ చేస్తాను, బికాస్ నా లైఫ్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నా ఇంటర్వ్యూ అది. ఓకే. సో అదొకటే షేర్ చేసిన, దాని తర్వాత ఇంకెప్పుడు ఏ ఇంటర్వ్యూ నాది షేర్ చేయలేదు, ఏ డిబేట్ షేర్ చేయలేదు. వాట్ ఐ బిలీవ్, మనం చేసే పని బ్యూటిఫుల్ ఉన్నా, ఆసమ్ ఉన్నా, వైరల్ అయ్యేది ఉన్నా, లెట్ పీపుల్ డూ ఇట్. ఓ, వైరల్ అయిందన్నా? ఏదైనా ఏదవ్వాలన్నా పీపుల్ షుడ్ డూ ఇట్. ఐ షుడ్ నాట్, నాకు ఇన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయి చూడండి అని స్క్రీన్ షాట్లు పెట్టడం అలవాట్లేదు. ఓకే. ఇన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయి లైక్ చేయండి షేర్ చేయండి అని అడుక్కోనే అలవాట్లేదు. ప్లీజ్ నాకు ఇవన్నీ మీరు షేర్ చేయండి, వాట్సాప్లో షేర్ చేయండి. ఇప్పుడు నేను చూస్తుంటాను కదా ఫిల్మ్ మేకర్స్ అందరూ,
అందరికి మెసేజ్ పంపిస్తారు, ప్లీజ్ షేర్ దిస్ అండ్ పుషింగ్. ఇట్ ఈస్ నీడెడ్, ఇట్స్ ఇట్స్ పార్ట్ ఆఫ్ పబ్లిసిటీ అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ పోస్ట్ వర్క్. బట్ నాకు అది చేయడం ఇష్టం ఉండదు. ఆ కెపాసిటీ నేను టెస్ట్ చేసుకోవాలి అంటే ఐ షుడ్ నాట్ డూ ఇట్ అనిపిస్తుంది. ఏమో మేబీ ఐఎమ్ థింకింగ్ స్టూపిడ్ అబౌట్ ఇట్, బట్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ మీ లైక్ దట్. ఓకే, సో గాయత్రి గుప్తా అంటే ఒక మల్టీ టాలెంటెడ్ గర్ల్ అని చెప్పేసి బయట కూడా నేను చాలా మంది దగ్గర విన్నా. మోస్ట్ ఆఫ్ ది వుమెన్ ఆర్ మల్టీ టాలెంటెడ్. నేను ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ఆల్, సో ఓన్లీ గాయత్రి గుప్తా. సో ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఉండాలంటే సో ఓన్లీ కొందరికి యాక్టింగే వచ్చింటుంది, కొంతమందికి డైరెక్షన్ అట్లా వచ్చింటుంది. కాకపోతే గాయత్రి గుప్తాకి యాక్టింగ్ సింగింగ్లో కొంచెం, అండ్ అలాగే ఇప్పుడు ప్రెసెంట్ డైరెక్షన్, ఒక మ్యూజిక్ వీడియో కూడా మీరు డైరెక్షన్ కూడా చేశారు, సో ప్రెసెంట్ మూవీకి కూడా వెళ్తున్నారని కూడా విన్నాను. సో ఏంటి ఆ సంగతులు ఏంటి? అయితే నేను ఏంటంటే ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక యాక్ట్రెస్గా ఆడిషన్స్ ఇవ్వక ముందే నేను డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయినాను. ఓకే, అప్పుడు ఏంటంటే నాకు ఎవరు తెలియని ప్లేస్లో ఒకరు నాకు డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ ఎందుకు చేస్తారు? దట్ విల్ బి స్టూపిడ్ ఆఫ్ మీ. ఓకే, సో లెట్ మీ నో పీపుల్ ఫస్ట్, యాక్టింగ్ పట్టుకొని వెళ్దాము, తర్వాత మనుషులకు తెలుస్తుంది కదా నా నేచర్ ఏంటో అని. ఫస్ట్ ఏడీగా వెళ్ళాను, ఏడీగా వెళ్తే నాకు ఎందుకో నచ్చలేదు ఆ మూవీకి, ఎందుకో నచ్చలేదు. నా ఐ కాంట్ ఈవెన్ హ్యావ్ అ క్లియర్ మూవీ. ఇన్ విచ్ ఇయర్? 2007. ఓ, స్టార్టింగ్ లోనే మీ కెరీర్ స్టార్ట్? నేను ఇంకా పేర్లు చెప్పదలుచుకోలేదు, అబ్బా నాకు హరా జరిగింది కూడా అదే ప్రాజెక్ట్ లో. ఓకే ఓకే ఓకే. ఏడీ కమ్మ యాక్ట్రెస్ రెండుకి అప్లై చేసినాను, యాక్ట్రెస్ అన్నారు, ఏడీ అన్న తర్వాత ఏడీ అన్నారు, మళ్ళీ ఇంకా లైట్ తీసుకున్నా. సో ఇట్లా కాదు, ఇంకా యాక్టింగ్ షార్ట్ ఫిల్మ్సే చేద్దామని. నాకు ఇప్పుడు ఈవెన్ బంధుక్ సినిమాకి ఏడిగా చేసిన, ఇప్పుడు సీత ఆన్ ది రోడ్ సినిమా ఉంది కదా దానికి ఏడిగా చేసిన, ఇంకొన్ని రెండు మూడు ప్రాజెక్ట్స్కి ఐ వాజ్ ఏడి. అప్రెంటిస్ అంటే యూ జస్ట్ వాచ్ వాట్ హ్యాపెనింగ్. సో ప్రెసెంట్ ఇప్పుడు నెక్స్ట్ మూవీకి కూడా వెళ్ళబోతున్నారు. ఇంకోటి ఏంటంటే డైరెక్షన్, ఇప్పుడు మల్టీ టాస్కింగ్ అంటారు కదా, ఈ చిన్న చిన్న ప్రాజెక్ట్స్కి నాకు ఎక్కువ స్పేస్ దొరికింది నేర్చుకోవడానికి, దూరడానికి అన్ని క్రాస్లో. ఓకే, సో అలా అంటే చిన్న బడ్జెట్ సినిమాలు చేయడం వల్ల ఏమవుతుంది అంటే యూ బికమ్ మోర్ రిసోర్స్ఫుల్. ఏం లేకపోతే నేను ఏం చేయగలుగుతాను, అన్నుంటే డబ్బులు ఖర్చు పెట్టడం అంతకని ఏమి ఉండదు. బట్ ఏం లేకపోతే నేను సినిమా ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి? లో బడ్జెట్ సినిమా చేస్తే తెలుస్తుంది, యూ విల్ అండర్స్టాండ్ ఎఫెక్యూస్. ఓకే, సో మీకు రీసెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ గురించి క్లారిటీ మనం నేర్చుకోవాలి. అలా మొత్తానికి నేను ఏం లేకుండా కూడా సినిమా తీయగలిగే పొజిషన్లో ఇవాళ ఉన్నా. సో ప్రెసెంట్ ఆ మూవీ, సో ఇంకా ఈ సాంగ్ డైరెక్ట్ చేశాను కదా, ఆ సాంగ్ డైరెక్ట్ చేసినప్పుడు నా దగ్గర హార్డ్లీ 40,000 ఉన్నాయి. ఓకే, 40,000లో నేను ఇప్పుడు షూట్ చేయాలి, కాస్ట్యూమ్స్ చేయాలి, సెట్ డిజైనింగ్ చేసుకోవాలి, మేకప్ చేయాలి, పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవాలి, రిలీజ్ చేయాలి, ఆడియో ఫంక్షన్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి థాట్స్. ఓన్లీ 40,000? 40,000 అవి కూడా వాళ్ళని ఇలా అడుక్కొని జమ చేసుకున్నాయి. సో ఫస్ట్ ఏంటంటే సరే చూద్దామని చెప్పి తెలిసిన యాక్టర్, నా బెస్ట్ ఫ్రెండ్, తనతో అయితే నేను కంఫర్టబుల్గా ఉంటాను, ఫ్రీగా చేస్తాడు పెట్టుకున్నా. కెమెరా అంటే మా ఫ్రెండ్కి నేను ఒకసారి ఫ్రీగా ప్రాజెక్ట్ చేసిన, నాకు ఇప్పుడు ఫ్రీగా కెమెరా ఇస్తాడు కాబట్టి పిలిచిన, అరే కెమెరామ్యాన్ నువ్వే చేయొచ్చు కదా అబ్బాయి నీకు మంచి క్రెడిట్స్ ఇస్తా అంటే సరే చేస్తా అని వాడు ప్రేమ కొద్దీ చేసిండు. సెట్ డిజైనింగ్ నేనే చేసుకున్నా, చిన్న చిన్న లైట్స్ కొనుక్కోవడము, మిర్రర్స్ కొనుక్కోవడము, దాని క్యాండిల్స్, దాని సెటప్ అంతా. ఇంకా ఒక రిసార్ట్లో షూట్ చేసిన ఒక 2 డేస్, ఆ రిసార్ట్కి బతిమలాడి హాఫ్ ప్రైస్కి మాట్లాడుకొని కెరీర్ భయ్య లైఫ్ సెట్ అవుతుంది జర హెల్ప్ చేయండి ఇట్లా. అంటే వెన్ యూ ప్లీజ్ సంబడి దే విల్ హెల్ప్. మన ఇంటెన్షన్స్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్ అందరు హెల్ప్ చేస్తారు. ఇంకో ఫ్రెండ్ నా స్ట్రగుల్ చూసి ఈజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్ నాజర్ అని, తను ఒక 10,000 ఇచ్చాడు, తను ఒక లొకేషన్ ఇచ్చాడు, మా దగ్గర ఇంత ఎక్కర్ ల్యాండ్ ఉంది కాదు ఇక్కడ వచ్చి షూట్ చేసుకోవాలంటే అక్కడ సెట్ చేసుకొని షూట్ చేసుకుందాం. ఎలా ఏదంటే పొద్దున వచ్చి ఫస్ట్ మొత్తం సెట్ చేసేసి మళ్ళీ వెళ్ళి స్నానం చేసుకొని మేకప్ వేసేసుకొని నా కో యాక్టర్కి మేకప్ వేసేసి అప్పుడు కాస్ట్యూమ్స్ వేసుకొని లొకేషన్ వచ్చి అట్లుండేది. సో అంటే నేను చేయగలుగుతానా లేదా అని నన్ను టెస్ట్ చేసుకోవడానికి ఇట్ హ్యాపెన్. సో ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్ టు మల్టీ టాస్క్, ఇట్స్ నాట్. ఓకే, సో అలా అన్నమాట, ఫ్యూచర్లో ఒక మంచి లేడీ డైరెక్టర్ని కూడా చూడబోచ్చు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్స్, ఓకేనా, ఇప్పటి వరకు మీ లైఫ్ జర్నీ ఎలా సాగింది, పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అని అయిపోయింది. సో ఫ్యూచర్ కూడా అయిపోయిందా? ఫ్యూచర్ కూడా అయిపోయింది కదా, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి అనేది కూడా చెప్పేశాం కదా. ఓకే, బయట వింటున్నా నేను కొన్ని కామెంట్స్, అది లేడీస్ కాదు జెంట్స్ కానీ ఎవరైనా కానీ, కాకపోతే కొంతమంది అంటున్నా ఏంటంటే, నాకు మొన్న ఒకటి చూసినా, లేదు లెట్ మీ కంప్లీట్. సో ఏంటంటే కత్తి మహేష్ గారు
అండ్ నెక్స్ట్ ప్రజెంట్ ఇప్పుడు గాయత్రి గుప్తా, వీళ్ళు పాపులారిటీ కోసమే ఇలా చేస్తున్నారు తప్ప అందులో మ్యాటర్ ఏం లేదు, ఏంటి అది ఇది అని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి అనుకోండి. వావ్, ఓకే. ఇప్పుడు నా టార్గెట్ ఆడియన్స్ అమ్మాయిలు, వాళ్ళ స్ట్రెంగ్త్ ఒక ఉమెన్ గురించి సొసైటీలో స్ట్రాంగ్గా మాట్లాడగలిగేది ఫోకస్లో ఉన్నవాళ్ళే. కాబట్టి మాలాంటి వాళ్ళు సౌండ్ చేస్తేనే ఏమన్నా అవుతుంది మంచి. ఓకే, మీరు ఉమెన్ గురించి. మొన్న మా ఇంటికి వెళ్ళాను నేను, ఇంటి కింద కూరగాయలు సంత అవుతుంది. ఓకే, కూరగాయలు కొంటుంటే ఆమె అంటుంది, మొన్న టీవీలో మీ ఇంటర్వ్యూ చూసినా నేను అంది, నచ్చిందా తిట్టుకుంటున్నారా అని అడిగా. అంటే మీలాంటి వాళ్ళు మాట్లాడకపోతే మాలాంటి వాళ్ళు ఎట్లు పిలుచుకుంటారు అని అన్నది. ఓహో, జస్ట్ ఇమాజిన్. ఓకే, సో నా టార్గెట్ ఆడియన్స్ ఏంటో నాకు తెలుసు. ఓకే, సో ఐ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ ఎవ్రీవన్. మీకు అంటే వీళ్ళకి కూడా కొంచెం టైం పడుతుంది తెలుసుకోవడానికి. ఇప్పుడు అంత అంటే అర్థం కాని వాళ్ళకి ఏంటంటే జస్ట్ సౌండ్ చేస్తుంది బుల్షిట్ అని. సో లెట్ దెమ్ థింక్. ఓకే, మీరంటే ఓకే. మరి కత్తి మహేష్ గారు కాంట్రవర్సీస్ దాని గురించి ఐ డోంట్ నో అబౌట్ ఇట్ అబ్బా. యు డోంట్ నో అబౌట్ ఇట్? అసలు టీవీనే చూడరా? నేను 25 ఇయర్స్ అవుతుంది టీవీ. మనం చెప్పే మనం అడిగిన క్వశ్చన్కి మాత్రం ఈజీగా స్కిప్ అనే బటన్ ఉంటుంది. నేను ఏది స్కిప్ చేయలేదు, అన్ని ఆన్సర్ చేస్తున్నాను. నాకు మా ఇంట్లో టీవీ అలవాటు చేయలేదు. వెళ్తే మూవీస్ కూడా ప్రామిస్ చెప్తున్నాను, బయటకు వచ్చిన తర్వాత నుంచి మూవీస్కి వెళ్ళడం స్టార్ట్ చేసినాను. ఓకే, మా ఇంట్లో ఫుల్ టీవీ, నో టీవీ నో మూవీస్, నథింగ్ ఫ్రమ్ చైల్డ్హుడ్లో. మా డాడీ ఏం చేస్తుండే, ఇంట్లో హోమ్ థియేటర్ తెచ్చిపెట్టి భక్త రామదాసు, గుండమ్మ కథ, తాతా మనవాళ్ళు, అంటే నీకు సినిమాలు చూపిస్తుండే బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ. సో నన్ను బోర్ కొడుతున్నాను అంటే చూసి సినిమా చూసి దీంట్లో మీరు ఏం నేర్చుకున్నారు నీకు నాకు చెప్పాలంటుండే. ఓకే, సో నేను బోర్ కొడుతుందంటే రూమ్లో వేసి తాళం వేసేస్తుండే. అలాంటి సినిమాలు మాత్రమే అది నెలకొకటి వారానికి ఒకటి అంతే. ఓకే, అలా టీవీ కూడా ఏంటి మా డాడీ రూమ్లోనే ఉండేది, యూ నాట్ యాక్సెసిబుల్ అంటే యాక్సెసిబుల్ కూడా ఉండేది కాదు. సో ఇంకా టీవీ మీద క్రేవింగ్ పోయింది, కావాలి అన్న ఫీలింగ్ లేదు. సో నేను ఇంకోటి ఏంటంటే టీవీ ముందర కూర్చుంటే వేరే పనులు చేసుకోలేను, ఎక్కువ ఆలోచించలేను అనుకున్నాను. నేను ఎక్కువ ఆలోచించాలి, స్టోరీ రాయాలి అంటే ఐ షుడ్ నాట్ డైవర్ట్ మై సెల్ఫ్. ఓకే, ఐ డోంట్ సిట్ హియర్. ఇప్పుడు కూడా నేను సాక్షిలో 1 ఇయర్ జాబ్ చేశాను కదా, నా షో ఎప్పుడు నేను చూసుకోలేదు. నేను మూవీస్ చేస్తే కూడా వెళ్ళి మానిటర్ చెక్ చేసుకునే అలవాటు లేదు. ఐ షుడ్ డూ దట్ యాక్చువల్లీ, బట్ అలవాటు లేదు. ఇన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నా, నేను ఒక్క వీడియో చూసుకోలేదు. ఐ డ్రీమ్ ఒక్కటి, చాలా పేషెంట్గా అసలు ఏం మాట్లాడాను, మా అమ్మ ఎందుకు తిట్టింది నన్ను అని చెప్పి చూసుకున్నాను. ఓకే, అంతే. సో కమింగ్ టు పాయింట్, అజయ్ కౌండిన్య, సో రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మీ మీద చాలా ఫైర్ అయ్యాడు. ఆ కామెంట్స్ ఏంటో కూడా మీకు కూడా బాగా తెలుసు, లేడీ ఆర్జెన్స్ అని చెప్పేసి సమ్ కామెంట్స్ కూడా మీ మీద పాస్ చేశారు. సో దాని గురించి మీరేమంటారు అసలు? ఐ ఫీల్ సారీ ఫర్ హిమ్. ఓకే, నాకు అసలు 0.1% కూడా కోపం రాలేదు. నాకు ఆయనని ఎన్కౌంటర్ కూడా, అంటే ఎన్కౌంటర్ అంటే ఫేస్ టు ఫేస్ వచ్చేయండి నువ్వు అని అడిగేంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఆయన పాపం అంటే ఆయన ఏదో కాంట్రవర్సీ చేయాలనో పబ్లిసిటీ కోసమో చేయలేదు. ఆయన అలా నిజంగానే ఊహించుకొని అలా నిజంగానే మాట్లాడాడు. అంటే గర్ల్ బాయ్ గెటప్ కాకుండా అమ్మ మాట్లాడిన, అప్పుడు మొన్న నన్ను మహా టీవీలో డిబేట్కి పిలిచారు దీని గురించే. అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఆయన అంటుంది అదే, నేను ఆమె అన్నప్పుడు తప్పులేదు, నేను అంటే తప్పేంటి అన్నాడు. నేను చెప్పిన లిమిటేషన్ వేరు, ఆయన చెప్పిన లిమిటేషన్ వేరు. ఆయన అందరు అంతే అనేసాడు, అందరు ప్రాస్టిట్యూట్సే అనేసాడు. అంటే థాట్ ప్రాసెస్ అలా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏమన్నాడు అంటే లిట్టుల్దై మాట అన్నాడు, నేను ఆర్జీవితో సెక్స్ చేశాను ఆమె అంది అన్నాడు. నేను అన్నాను ఎక్కడ అన్నాను నేను అంటే యూట్యూబ్లో చూసాను టైటిల్ అన్నాడు. అసలు మొత్తం వీడియో చూడలేదు, అసలు ఏం మాట్లాడానో చూడలేదు, ఆ టైటిల్ చూసి అలా డిసైడ్ అయిపోయాడు. ఓకే, ఐ ఫెల్ సో సారీ. అంటే ఇట్స్ నాట్ హిమ్, హీఈస్ రిప్రజెంటింగ్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ కెన్ థింక్ లైక్ దట్, కరెక్ట్? నేను మొన్న ఒక క్యాబ్లో వస్తుంటే క్యాబ్ డ్రైవర్ అంటున్నాడు, మేడం మీరు గాయత్రి అంటే అవును అన్న, అంటే ఏది ఆర్జీవితో ఏదో చేశానని పెట్టారు అంటే ఏం చేశానని పెట్టారని అంటే అదే మేడం అలా రాసింది ఉంది కదా అంటే చదివారా మొత్తం వీడియో చూసారా అంటే లేదు మేడం స్క్రోల్ చేశాను అంతే అన్నాడు. ఓకే, అంటే ఇలాంటి టైటిల్స్ వల్ల అది ఎంత డ్యామేజింగ్ చెప్పండి. సో ఇలా డ్యామేజ్ అంటే ఇలా టైటిల్స్ పెట్టి డ్యామేజ్ చేస్తున్నారు. నేను ఫస్ట్ లైట్ తీసుకున్నా, సరే నేను చేయగలుగుతా దాని గురించి అని, తర్వాత అనిపించింది దిస్ ఈస్ నాట్ కరెక్ట్. ఇప్పుడు నువ్వు పబ్లిసిటీ చేసుకోవాలంటే మన టాలెంట్ యూజ్ చేసుకుందాం, వేరే వాళ్ళని బదనాం చేస్తాడు ఎందుకు? సో నేను ఐ డిసైడెడ్ ఐ విల్ పుట్ అ కేస్ క్రైమ్ బ్రాంచ్కి వెళ్ళి వీళ్ళందరి మీద కేసు వేద్దామని డిసైడ్ అయినా. సో ఇలాంటి కామెంట్స్ కానీ ఇలా పెట్టిన వాళ్ళందరి మీద కేసెస్. సో ఇదేంటంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది, వేరే అమ్మాయిలకి ఇలాంటి సిచ్యువేషన్ వస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారు నేర్చుకొని. ఓ, అమ్మాయిలందరికీ ఆదర్శంగా వాళ్ళకంటే ఒక మార్గదర్శకంగా ఉండాలి అని అనుకున్నారు. మోర్ దాన్ దిస్ ఆల్ టైటిల్స్ ఐ విల్ బీయింగ్ హెల్ప్ఫుల్ ఈస్ మై మోటో. ఓకే,
సో ఫైనల్గా అయితే కేసు పెట్టాలని కూడా. సో యాక్చువల్గా అలా కామెంట్స్ పాస్ చేసినందుకు మీ దగ్గరికి వచ్చి కొంతమంది వాళ్ళ మీద అజయ్ గారి మీద కేసు పెట్టచ్చు కదా అని చెప్పి కూడా అని అన్నారు. తెలుసా నాకు, నేను యాక్చువల్లీ నాకు ఇంపుట్ కేసు అని అజయ్ డిఫమేషన్ కేసు పెట్టచ్చు. యా ఇలా వచ్చి కొంతమంది మీ దగ్గర చెప్పినప్పుడు చెప్పారు, మళ్ళీ ఆయనను కూడా నోటికి వచ్చినా తిడుతూనే ఉన్నారంట. ఆయన అన్నాడు ఆమె అన్నప్పుడు తప్పలేదు కానీ నేను అంటే నన్ను అందరు ఎందుకు ఇలా హర్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. అమాయకత్వమే కనిపిస్తుంది నాకు ఆయన దాంట్లో. సో ఇది పెట్టచ్చు కానీ నాట్ వర్త్ ఇట్ యార్. ఐ డోంట్ వాంట్ టు ఫైట్ ఎనీ పర్సన్, ఐ వాంట్ టు ఫైట్ ఇంటెన్షన్. ఓకే, సో నేను మళ్ళీ అదే చెప్తున్నాను, ఐ డోంట్ వాంట్ హార్మ్ ఎనీబడి, ఐ వాంట్ టు హీల్ as much as possible. యాక్చువల్గా మిమ్మల్ని బదనం చేశారని చెప్పేసి చెప్పారు, సో వాళ్ళ మీద కేసు అనేది పెడుతున్నారు. సో వాళ్ళ మీద మాత్రం కేసు పెట్టాలని డిసైడ్ అయ్యారు. జస్ట్ బికాస్ ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ టు ఎనీ అదర్ పర్సన్, ఇది మళ్ళీ సిచ్యువేషన్స్ రాకుండా ఉండడానికి. సో మీరు అంటే ఆ మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా మీకు కాల్ చేసినప్పుడు ఇలా ఎందుకు పెట్టారని చెప్పి మీకు క్వశ్చన్ చేయలేదా? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు ఆన్సర్? ఏమో అండి మేము చూసుకోలేదంటారో, లేకపోతే కావాలని చేయలేదంటారో, అయితే అయ్యా అలా జరిగిందా అంటారు. కరెక్ట్గా ఆనెస్ట్గా ఆన్సర్ వస్తుందా? నాకు క్వశ్చన్ వేసినప్పుడు ఆన్సర్ ఏమొస్తుందో ఎక్స్పెక్ట్ చేస్తాను. అది ఆనెస్ట్గా వస్తుందన్నప్పుడు క్వశ్చన్ చేసినా అర్థం ఉంటుంది. దాని గురించి ఏం చేయాలనేది నేను ప్లాన్ చేసుకుంటాను, కానీ వేస్ట్ ఆన్సర్స్, మనకు కావాల్సిన ఆన్సర్స్ రావు మనకి. ఓకే, సో అజయ్ గారి మీద మీకు ఇంత 1% కూడా కోపం కూడా రాలేదా? ఆనెస్ట్గా చెప్పండి. Really? Seriously, Abba? Oh my God, ఇంత బ్యాలెన్స్డ్ ఉమెన్ అసలు. ఐ ఫీల్ సారీ ఫర్ హిమ్, అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు నాకు కోపం రావాలన్నా అక్కడ అంత ఉండాలి కదా, కంటెంటే లేదు, కోపం తెచ్చుకునే కంటెంటే కాదు అది. ఓకే, నీకు ఎక్కువగా అబ్బాయిల ఫ్రెండ్సే తప్ప అమ్మాయిల ఫ్రెండ్స్? ఈ మధ్య అవుతుంది, ఈ మధ్య అవుతుంది. అరే నువ్వు ఇంతగా ఇచ్చిన తర్వాత రాకుండా ఉంటారా? నాకు అమ్మాయిల ఫ్రెండ్స్ ఎక్కువ, అండ్ ఇట్ ఈస్ ఆసమ్. యా అమ్మాయిలు, అది వాళ్ళ ఫ్రెండ్స్ అనకూడదు, దోస్తులు అనాలి. ఫ్రెండ్స్ దోస్తులే అంటారు కదా. ఓ సారీ, ఫ్యాన్స్ అనొచ్చు. నో, ఫ్యాన్స్, ఫ్యాన్స్ ఈజ్ స్మాల్, ఫ్రెండ్స్ ఈజ్ ఆసమ్. నాకు వీళ్ళంతా నా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తా అంటే, బేసిక్గా ఒక యాక్ట్రెస్గా నా ఒక ఫేస్గా కానీ నేను నిల్చోవాలి, పైకి ఎదగాలి అంటే నా ఫాలోవర్సే నన్ను నిల్చోబెట్టగలిగేది. వాళ్ళు నాకు అంత ప్రేమతో నిల్చోబెడుతున్నప్పుడు నేను ఫ్యాన్ అని ఫాలోవర్ అని చిన్నగా చేయలేను. దేర్ ఆల్ మై ఫ్రెండ్స్. వావ్, ఫ్రెండ్స్ ఆర్ ఆల్వేస్ దేర్, సో దే హావ్ బీన్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ మీ, సో దే ఆర్ కిక్ యాస్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు జుట్టు గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా కమింగ్ టు పాయింట్, ఒక నియర్లీ 1 ఇయర్ బ్యాక్ అనుకుంటాను. సో నేను చూసిన గాయత్రి గుప్తా ఎలా ఉందంటే, బ్లాక్ శారీ కట్టుకొని, అది నైట్ పూట బ్లాక్ శారీ కట్టుకొని, అండ్ హెయిర్ కూడా ఇంత లాంగ్ ఉండి, బ్లాక్ టిట్లీ పెట్టుకొని, ప్రిటీ గార్జియస్, యూ హ్యావ్ ఎ డస్కీ స్కిన్ ఆల్సో, బట్ చాలా గార్జియస్గా అనిపించావు. అరే గాయత్రి చాలా బాగుంది అని నాకు అనిపించింది, ఇట్స్ మై పర్సనల్ ఫీల్ అనిపించిన గాయత్రి గుప్తా. రీసెంట్గా నేను చూసిన గాయత్రి గుప్తా ఏమిటి, ఏమిటి మార్పు అసలు, ఎందుకు ఇలా? ఇప్పుడు నేను చీర కట్టుకొని బొట్టు, నాకు నాకు పెద్ద బొట్టు అంటే చాలా ఇష్టము, చీరలు అన్నా చాలా ఇష్టం. సో మనం అన్నీ ట్రై చేస్తుంటాం కదా, ఇప్పుడు రోజు అన్నం పప్పుచారు తినం, ఒకరోజు పిజ్జా తింటాం, ఒకరోజు బర్గర్ తింటాం, అట్లా డిఫరెంట్ డిఫరెంట్. ఇప్పుడు మీరైనా హెయిర్ కట్, ఒకటే హెయిర్ కట్ మెయింటైన్ చేశారా ఇప్పటిదాకా? ఎలా చేస్తాం? అది చేంజ్, చేంజ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ లైఫ్లో పర్మనెంట్ ఉండేది ఒకటే, అది చేంజ్. ఓకే, అలా దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ చేంజ్ ఐ వాంటెడ్ టు సీ. ఎందుకంటే అలా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని ఒక అమ్మాయి లాగా ఫ్లాంట్ చేసిన ప్రతిసారి ఈ అమ్మాయిని గోకడం ఈజీ, ఈ అమ్మాయిని ఏమన్నా చేయొచ్చు, ఇలా ఫీలింగ్ ఎక్కువ ఉండేది. ఇలాంటి ఓకే ఎందుకైనా మంచిది, ఆ ఫీలింగ్ వచ్చింది కదా. సో మీ జాగ్రత్త కోసం ఇలా చేసుకున్నారా? ఫ్రస్ట్రేషన్తో కట్ చేశాను. ఫ్రస్ట్రేషన్తో? ఆ ఫ్రస్ట్రేషన్, బీపీ ఎక్కువ అవుట్ అయిపోయి. అయితే ఈ ఓన్ హెయిర్ స్టైల్ అది, అంటే ఆ హెయిర్ స్టైలిస్ట్ దగ్గరికి వెళ్ళేదా? హెయిర్ స్టైల్ ఇస్తాను. మరి మీరే కట్ చేసా అని చెప్పారు? నేను కట్ చేసిన అంటే ఫ్రస్ట్రేషన్లా, నా డెసిషన్ కొద్ది, దేని ఇన్ఫ్లుయెన్స్ కాదు అని. ఓకే, మొత్తానికి అలా విముక్తి అయిపోయింది. సో ఏదైనా నార్మల్గా నేను ఇందాక చెప్పిన, ఇంకా హైలైట్ విషయం చెప్పానా? ఏంటది, జుట్టు కట్ చేసినాక నా ఫస్ట్ షూట్ ఏమైంది తెలుసా? ఆర్జీవి గారి రంగిలా రీమేక్ అవుతుంది. ఓకే, ఆ రీమేక్ హిందీలో బ్యూటిఫుల్ అనే టైటిల్తో జరుగుతుంది. ఓకే, అది ఆర్జీవి వాళ్ళు స్టూడెంట్స్ చేస్తున్నారు, లైక్ నెక్స్ట్ ఏడి ఉంటాడు కదా ఆయన, ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నారు, అందులో ఒక క్యారెక్టర్ చేస్తాను. అది హిందీ ప్రాజెక్ట్, అసలు భలే ఉన్నది. ఒక సాంగ్ పాడుతుంటాను నేను ఒక క్లబ్లో. ఓకే, దానికోసం ఇంకా గ్రీన్ చేసా అప్పుడు హెయిర్, దాట్ వాజ్ సో బ్యూటిఫుల్. అంటే మొత్తం క్యారెక్టర్ నేనే స్టైలింగ్ చేసుకున్నాను, చాలా సాటిస్ఫైడ్గా చేశాను, ఎవ్రీబడి అప్రిషియేటెడ్ అబౌట్ ఇట్, సో ఐ ఫీల్ సో హ్యాపీ. చలో అట్లీస్ట్ హెయిర్ కట్ చేసినందుకు ఏదైనా అయింది అనిపించింది. సో మీ ఫ్రెండ్స్ కానీ ఏమనలేదా?
నా ఫ్రెండ్స్ అందరికి నేను ఎప్పుడు ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ హెయిర్ కట్ లో కూడా ఇన్స్పిరేషన్. ఏంటన్నా ఇప్పుడు నేను రెగ్యులర్ వెళ్ళే బ్యూటీ పార్లర్ వాళ్ళు కూడా గాయత్రి నీ హెయిర్ కట్ చూసి ఫోటో చూపించి నాకు హెయిర్ కట్ కావాలని అడుగుతున్నారు అని అన్నారు. ఓకే, సో యాక్టర్గా కానీ కావాల్సింది ఫ్యాషన్ స్టేటస్ అనేది మెయింటైన్ చేయాలి. నేను యాక్చువల్లీ ఐమ్ టూ కేర్లెస్. నేను అసలు ఫ్యాషనబుల్గా ఉండాలి, రెడీ అవ్వాలి, ఇవన్నీ నాకు అసలు ఇష్టం. హార్డ్లీ సూట్ ఉంటే తప్ప అసలు వ్యాక్సింగ్ చేసుకోను, కనీసం మాయిశ్చరైజర్స్ పెట్టుకోను. లిటరల్గా ఒక రౌడీ అబ్బాయి, అంటే రౌడీ అబ్బాయి కాదు, ఐమ్ టూ కేర్లెస్ అబౌట్ బాడీ మెయింటెనెన్స్. నాది ఎప్పుడు రైటింగ్ మీద, స్టోరీస్ మీద అట్లా ట్రిప్ అవుతుంటాను నేను. సో ఈ ఫిజికల్ ఏవైతే అమ్మాయిలు ఎక్స్ట్రా కేర్ తీసుకుంటారు కదా, నేను ఒక స్నానం ఒక్కటి చేసుకుంటాను. నేను ఏంటంటే ఐ షుడ్ బి క్లీన్, ఓకే, తర్వాత నన్ను యాక్సెప్ట్ చేస్తారా చేయరా వాళ్ళు ఇష్టం అన్నట్టు అనుకుంటాను. సో బ్యూటీ ప్రొడక్ట్స్ వల్ల తొందరలో బంద్లు ఇట్లాంటి ఏమన్నా చేస్తారనిపిస్తుంది నాకు. బంద్లా ఎవరు? బ్యూటీ ప్రొడక్ట్స్ వల్ల, ఎందుకంటే మిమ్మల్ని చూసి అమ్మాయిలు ఫాలో అయిపోయారంటే ఇంకా వాళ్ళకి ప్రోడక్ట్ తగ్గిపోతుంది కదా. నాకు అంత ఫాలోయింగ్ లేదులేండి. ఎట్లయితే ఉంది, ఫాలో అవుతున్నారంటే ఒకరిని చూసి ఒకరి ఫాలో అవుతూ ఉంటారు కదా. అంటే చేస్తున్నాను, ఇట్స్ నాట్ లైక్ ఐ డోంట్ డూ మేకప్ అంటే తయారు అవ్వను అలా ఏం లేదు. ఓకే, అని టూ మచ్ చేయను. ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, ఇయర్ రింగ్స్ గత 10 ఇయర్స్ 8 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాయి. ఓకే, హార్డ్లీ ఇయర్ రింగ్స్ తీసారంటే నాకు మళ్ళీ ఇంకా గోల్డ్ అబ్సెషన్ కానీ మీద ఎక్కువ ఆర్నమెంట్స్ వేసుకో ఆ అబ్సెషన్ లేదు. వీళ్ళంత ప్లెయిన్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవడం ఇష్టం, చిన్న యాక్సెసరీస్ ఎట్లా అంటే అంటే ఇంకొక బొట్టు బొట్టు ఇష్టము, అవి చీర ఇష్టము, అవి వేసుకుంటాం. ఓకే, ఇప్పటి వరకు మీరు వెళ్ళిన ఇంటర్వ్యూస్లలో ద బుల్షిట్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి మీకు ఎప్పుడన్నా ఏదైనా అనిపించిందా? ఓకే, అంటే కంటెంట్ బుల్షిట్ అనిపించింది, బట్ ఏం చేస్తే ఏమవుతుంది, హౌ టు బీ అరౌండ్ మీడియా అండ్ హౌ డస్ దట్ ఎఫెక్ట్ యువర్ కెరియర్ ఆర్ హౌ డస్ దట్ ఎఫెక్ట్ యువర్ అస్ అ పర్సనాలిటీ వాజ్ అ టీచింగ్ లెసన్ ఫర్ మీ. సో బుల్షిట్ ఈజ్ నెవర్ బుల్షిట్, అక్కడ బుల్షిట్ అనేది ఉండదు. ఐ హ్యావ్ లెర్న్డ్ ఎవ్రీథింగ్. అంటే ఒక ఛానల్తో ఎలా ఉండాలి ర్యాపో, ఇంకో ఛానల్తో ఎలా ఉండాలి, వీళ్ళ దగ్గర ఏం కంటెంట్ వర్క్ అవుతుంది, వీళ్ళతో ఏం కంటెంట్ వర్క్ అవుతుంది, ఆ క్లారిటీ అయితే ఉంది. ఓకే, అండ్ మీ లైఫ్లో ఏదైనా కానీ ఎమోషనల్గా కానీ ఇంతవరకు మీరు గట్టిగా ఏడవడం కానీ ఇలాంటివి ఎప్పుడైనా జరిగిందా? నేను ఫస్ట్ వెన్ ఐ గాట్ కిక్డ్ అవుట్ ఆఫ్ మై హౌస్ ఐ క్రైడ్ ఒక 1.5 ఇయర్ దారుణంగా ఏడ్చా. అంటే అది ద బిగ్గెస్ట్ షాక్ నాకు, అది ఎక్స్పెక్ట్ చేయలేని సిచ్యువేషన్ అది. దాని తర్వాత గట్టిగా ఏడ్చా, అంటే బాగా డిప్రెస్ అయిపోయి ఇంకా అదే పని ఏడవడం, నాకు ఏమో అయిపోయింది, ఇంకా నాకు ఎవరు లేదు, నేను చచ్చిపోతా, ఇలా సూసైడ్ అటెంప్ట్లు దారుణంగా ఉండేది. దాని తర్వాత మళ్ళీ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తనతో, అంటే తను వెళ్ళిపోయిన 4 ఇయర్స్ నేను చాలా సివియర్ డిప్రెషన్లో ఉన్నాను. ఆల్మోస్ట్ అంటే బ్యాక్ పెయిన్ సివియర్ అయిపోయి స్పైనల్ కార్డ్ ఇష్యూస్ వచ్చేసి డిప్రెషన్కి తినక హౌస్ అరెస్ట్ చేసేసుకున్నాను నేను. మా పనామ వచ్చేదాన్ని ఉండి వెళ్ళిపోయేది, అక్క ఎందుకు ఇట్లా చేస్తున్నాక అంటే నువ్వు చేసేసి వెళ్ళిపో అంటుండే. ఇంకా అట్లా కూర్చొని ఇంకా డిప్రెస్ అయిపోయి తన ఫోటోలు చూసుకుంటూ ఏడుకుంటూ కూర్చునేదాన్ని. ఇంకొక 2-3 ఇయర్స్ అలాగే గడిచింది. తర్వాత ఎలా అయిపోయానంటే మొత్తం బెడ్ రిడన్ అయిపోయినా, ఇంకా లివ్వడం నడవడం కూడా ఇంపాసిబుల్ అయిపోయింది నాకు. ఓకే, అంటే ఆ పొజిషన్లో నేను డెత్ ఎఫోర్డ్ చేయలేను, అంటే చచ్చిపోతానా చచ్చిపోలేను, ఇట్ విల్ టేక్ టైమ్ టు డై, బట్ ఐ కాంట్ మూవ్, దిస్ ఈస్ షిట్, అసలు నాకు అవసరమా ఇది, ఎందుకు ఇంత డిప్రెస్ అవుతున్నాను నేను అని ఒక థాట్ ఉండేది. మళ్ళీ తినలేకపోతే నా జీవితం ఎందుకని అలా ఉండేది. సో ఆ స్ట్రగుల్లో నుంచి మళ్ళీ కామ్ డౌన్ అయ్యి బయటికి రా వచ్చి మళ్ళీ హెల్త్ రిపేర్ చేసుకుంటూ మళ్ళీ కెరియర్ సైడ్ ఆలోచించి అదొక స్టెప్ వేయడానికి ఒక 2 ఇయర్స్ పట్టింది. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ సాలిడ్గా ఐ వాజ్ ఇన్ అ వెరీ సివియర్ డిప్రెషన్ మోడ్. అండ్ అప్పుడు అంటే ఫేస్బుక్లో ఏమైనా షేర్ చేసినా పోస్ట్లు ఏమైనా పెట్టినా కూడా పీపుల్ విల్ మేక్ ఫన్ ఆఫ్ యూ వెన్ యూర్ డిప్రెస్డ్. ఓకే, మీరు అన్నీ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్బుక్లో తగులుతారు. అంటే ఒక మనిషి ఫేస్బుక్లో డిప్రెసింగ్ పోస్ట్ పెడుతున్నారు అంటే దే నీడ్ సమ్ అటెన్షన్ అండ్ దే హ్యావ్ నోబడీ టు షేర్, దే డోంట్ అండర్స్టాండ్ దాట్. హౌ ఫ్రస్ట్రేటింగ్ ఇస్ దిస్. నాకు ఎవరన్నా డిప్రెసింగ్ పోస్ట్ నాకు పరిచయం కాని వాళ్ళు కూడా నా కళ్ళలో ఒక డిప్రెసింగ్ పోస్ట్ కనిపిస్తే ఐ మెసేజ్ దెమ్, ఐ టాక్ టు దెమ్ ఈవెన్ దే ఆర్ స్ట్రేంజర్స్, ఈవెన్ దే ఆర్ అ గాయ్ ఆర్ అ గర్ల్ ఆర్ అ అంకుల్ ఆర్ అ తాతయ్య ఎనీబడీ, ఐ జస్ట్ మెసేజ్ దెమ్. అండ్ ఐ నాకు ఓకే వీళ్ళు కూల్ ఉన్నారు ఫైన్ ఉన్నారు అనిపిస్తే లైట్ లేదు అంటే ఐ విల్ మీట్ దెమ్, ఐ విల్ స్పెండ్ టైమ్ విత్ దెమ్, ఐ విల్ కాల్ హోమ్, ఐ డూ సంథింగ్ అబౌట్ ఇట్ బికాస్ ఐ హ్యావ్ బీన్ త్రూ దట్, నాకు ఆ వాల్యూ తెలుసు. సో ఈ డిప్రెసింగ్ పోస్ట్ల గురించి సెకండ్ థాట్ ఎందుకు ఇవ్వరు, ఎప్పుడు చూడు ఎందుకు, వై పీపుల్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్, ఐ డోంట్ అండర్స్టాండ్. పోస్ట్ ఫేస్బుక్లో పెట్టాల్సిన ప్లేస్ కాదు, మీరు డిప్రెషన్ని ఫ్రెండ్స్కి చెప్పుకోండి, ఇంట్లో సాల్వ్ చేసుకోండి అని.
దట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ అ వెంట్. అంటే ఒక డిప్రెస్డ్గా ఉన్న పర్సన్ ఎక్కడ చెప్పాలో అర్థం కాక లాస్ట్ తీసుకునే డెసిషన్ ఫేస్బుక్ పోస్ట్. ఓకే, అది ఎక్కట్లేదు. ఇట్ ఈస్ సో బ్యాడ్, ఇట్ ఈస్ సో బ్యాడ్. ఐ ఫీల్ సో సారీ ఫర్ పీపుల్. ఈ విషయంలో ఎలా అయితే మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు కదా, ఇట్ ఈస్ సో సిక్. ఐ హెడ్ సంథింగ్ అబౌట్ యూ, వాట్ ఇట్ ఇస్, సూసైడ్ అటెంప్ట్ ఆర్ సంథింగ్ మీరు చేసుకున్నారని సంబడి నాకు చెప్పారు. ఇస్ ఇట్ ట్రూ? I did thousands suicide attempts in my life. ఇప్పుడు థౌజండ్స్ గురించి కాదు కానీ ఫస్ట్ టైం చేసుకుంది ఎందుకు, ఏంటి? ద లాస్ట్ సూసైడ్ అటెంప్ వాజ్ తను వెళ్ళిపోయాడని. ఓకే, అప్పుడు ఏంటంటే అంతకుముందు నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు కట్ చేసుకున్నాను. సో నాకు రక్తం చూసేంత ధైర్యం లేదు, బట్ ఐ వాంట్ టు డై, ఐ డోంట్ వాంట్ పెయిన్. సో ఒక షీట్ స్లీపింగ్ పిల్స్, ఒక షీట్ స్లీపింగ్ ట్యాబ్లెట్స్, సారీ ఒక షీట్ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నాను, ఒక షీట్ పెయిన్ కిల్లర్స్ వేసేసుకున్నాను. బ్లేడ్ పెట్టి కట్ చేసుకుందాం అనే లోపు పడిపోయా. నా లక్ ఏంటంటే ఆ రోజు లోపల నుంచి డోర్ పెట్టుకోలేదు నేను. అంటే ఏమంటారు, నాకు మతిమరపు, ఈ డిప్రెషన్ వల్ల కొంచెం షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అది కొంచెం ఉంది ప్రాబ్లమ్. ఓకే, సో దానివల్ల ఏంటంటే కేర్లెస్గా ఉండేదని. మా చెల్లి ఉంది ఆ రోజు, దట్ ఈస్ ద రీజన్ వై ఐ డింట్ లాక్ ద డోర్. మా చెల్లి ఉంది, చెల్లి వచ్చి నేను దాచిపెట్టేసా, తనకి తెలియని కూడా తెలీదు నా దగ్గర ట్యాబ్లెట్స్ వేసుకున్నాను అని. వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు, మాట్లాడదాం రా అంటే, ఇప్పుడు దీనికి డౌట్ వచ్చిందంటే నన్ను ఏదో ఒకటి కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది, గొడవ పెట్టేసుకుంటే ఇంట్లోకి వెళ్ళిపోదాం, కావాలని అంత గొడవ పెట్టుకున్నా. ఫుల్ కోపంలో నేను వెళ్తున్నాను చెప్పేసి డోర్ వేసేసి బయటకు వెళ్ళిపోయింది ఫ్రెండ్ దగ్గరికి. ఓకే, అంతలోపు నేను పడిపోయాను. మళ్ళీ మా ఫ్రెండ్ వచ్చాడు, వచ్చి సడన్గా చూసి ఇంకా షాక్ అయిపోయి హాస్పిటల్ తీసుకెళ్ళి అండ్ సో ఒక 4 డేస్ లిటరల్గా కొమా. ఇట్ వాస్ హెవీ ఫర్ మీ. తను అంటే వాళ్ళు చెప్పేది నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారు కదా నన్ను చూసుకున్నారు అన్సర్ అని చెప్పి, తను ఒక ముస్లిం ఫ్రెండ్. ఓకే, తను అన్నాడు అసలు నా లైఫ్లో అంత ఏడవడం ఎవరైనా చూడలేదు నేను, ఒక 4 డేస్ యు క్రైడ్ లైక్ మ్యాడ్ పర్సన్. ఇలాంటివి చేయడం వల్ల సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారు? ఇట్ ఈస్ నాట్ నీడెడ్. ఇమోషనల్గా అంత డౌన్ అవ్వడం ఈజ్ వెరీ స్టూపిడ్ థింగ్ ఐ కుడ్ ఎవర్ డూ. దట్స్ ద స్టూపిడెస్ట్ థింగ్ ఐ ఎవర్ డన్ ఇన్ లైఫ్. అంటే ఒక అబ్సెసివ్ పర్సనాలిటీ నాది, ఏదైనా నచ్చితే ఎవరైనా నచ్చితే బాగా అబ్సెస్ అయిపోతా. సో ఇంకా ఆ పాయింట్లో నేను డిసైడ్ చేసుకున్నా ఇంక ఇమోషనల్గా లైఫ్లో ఎవరు క్లోజ్ అవ్వద్దు. ఓకే, దేర్ యూ గెట్ బ్యాలెన్స్డ్. ఎక్కువ క్లోజ్ అవుతాయి కదా ప్రాబ్లమ్స్, కాకపోతే ఏమంది హ్యాపీ. సో నెవర్ ఐఎమ్ ఎవర్ గోయింగ్ టు గెట్ క్లోజ్ టు ఎనీ పర్సన్ ఇన్ లైఫ్. ఐల్ బి దేర్ ఫర్ మై ఫ్రెండ్స్, లెట్ దెమ్ బీ దేర్ ఫర్ మీ. ఐ షుడ్ మేక్ ష్యూర్ ఐ షుడ్ బి హ్యాపీ, ఐ షుడ్ నాట్ క్రై ఎనీ మోర్. ఓకే, సో సినిమా ఇండస్ట్రీలో మీ జర్నీ స్టార్ట్ చేసి నియర్లీ 12 ఇయర్స్ అవుతుంది. సో ఏంటంటే ఇన్ని అప్ అండ్ డౌన్స్ అన్ని చూశారు మీరైతే, డౌన్ చూసారు దెన్ ఇప్పుడు అప్లో ఉన్నారు. ఓకే, కాకపోతే ఏంటంటే ఎక్కడో ఏదో పెద్ద దెబ్బ తగిలితేనే కానీ అమ్మాయి అనే వాళ్ళు ఎవరైనా కానీ వాయిస్ అనేది రేస్ చేయరు. ఈవెన్ అబ్బాయినా అమ్మాయినా కానీ వాళ్ళ వాయిస్ అనేది రేస్ చేయరు. కాకపోతే మీరు ఇప్పుడు వాయిస్ రేస్ చేయడానికి అలా రీజన్ ఏంటి? ఇట్ ఈస్ స్టే, అంటే అది ఇన్వాలంటరీగా స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఆ ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఏదైతే కిక్కిన్ అయింది కదా అది ఇన్వాలంటరీగా స్టార్ట్ అయిపోయింది. సో ఎలాగో పీపుల్ ఆర్ లుకింగ్, అమ్మాయిలు నా గర్ల్స్ ఆర్ లుకింగ్ అప్ టు మీ. సో లెట్ మీ బీ మోర్ విజిబుల్, లెట్ మీ బీ మోర్ వోకల్, సో దట్ వాళ్ళకి అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అడగకుండానే ఆన్సర్స్ దొరుకుతాయి. ఓకే, అలా దొరుకుతున్నాయి, ఇట్స్ డూయింగ్. ఓకే, సో ఇట్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ నీడెడ్. ఐ డోంట్, అంటే దీనికి ఫిల్మ్స్కి కూడా సంబంధం లేదు, అది అదే ఇది. నైస్. ఓకే, సో మన ఇంటర్వ్యూని ముగించే ముందు వీ హ్యావ్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఓకే, ఓకే, గో అహెడ్. సో రెడీగా ఉన్నట్టున్నారు? ఓకే, ఓకే, సో 1 వర్డ్ ఆన్సర్స్, పెద్ద డిస్క్రిప్షన్స్ ఇలా ఇలా ఏమవుద్దు, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ అని మాకు బాగా తెలుసు. ఓకే, కోపం నెవర్ మీకు లేదు, హానెస్టీ 100%, 100%, 98%, 98%. మిగతా 2% ఎవరికి ఇచ్చారండి? 2% హైడ్ చేసుకున్నా నాకు. ఓకే, లవ్ ఆల్వేస్. ఫేవరెట్ హీరో? మహేష్ బాబు. హీరోయిన్? గాయత్రి. గాయత్రి? విద్యా బాలన్ ఇష్టం. విద్యా బాలన్ ఎందుకు? దీనికి మాత్రం నేను అడగచ్చు కానీ మీరు, నేను అడిగినప్పుడు మీరు చెప్పాలి. She's awesome. She's a performer. Okay. And she's choosy with subjects. Okay. So what's your dream? Dream being useful for people around me. Entani? Enta varakani? As much as I can. As much as I can. So, ante useful ante ela?
ఏ రకంగా మీరు ఇమోషనల్ మోటివేషన్, ఫైనాన్షియల్, కెరియర్ హెల్ప్, అ షోల్డర్, అ హగ్, కొంచెం ఫుడ్ అవసరం ఉన్నప్పుడు ఆకలైతే ఫుడ్, ఆర్ అట్లీస్ట్ అ స్మైల్. ఐ మేక్ ష్యూర్ నేను బయటికి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఒక స్ట్రేంజర్ నేను ఐ మేక్ ష్యూర్ ఐ మేక్ ఎ స్ట్రేంజర్ స్మైల్. ఒక కనీసం ఒక గుడ్ ఫీలింగ్ ఇవ్వగలగాలి. ఒక డే నాకు ఒక డే నేను పడుకునేటప్పుడు ఇవాళ ఒక్కరినన్నా స్మైల్ చేయించిన సాటిస్ఫాక్షన్ అయితే ఐ మేక్ ష్యూర్. ఇట్ కుడ్ సౌండ్ ఫనీ బట్ ఇట్ ఈస్ మై ఫేవరెట్ థింగ్ టు మేక్ పీపుల్ స్మైల్. పాలిటిక్స్ ఐ హ్యాడ్ అ థాట్ బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇక్కడ ఇంత ఇంట్రెస్ట్ లేదా? పోయింది పోయింది పోయింది. ఫ్యూచర్లో రావచ్చు? నెవర్, నాట్ ఇంట్రెస్టెడ్ ఎట్ ఆల్. ఏమో ఫస్ట్లో సింగర్ అనుకున్నప్పుడు అట్లా కాదు, అంటే చాలా థాట్ ప్రాసెస్ తర్వాత నేను డిసైడ్ అయినా నాట్ మై థింగ్. ఓకే, మన వరల్డ్లో ఆనెస్టీకి అంత వాల్యూ లేదు. ఓకే, ఫేవరెట్ యాక్టర్? నసీరుద్దీన్ షా. నసీరుద్దీన్ షా. ఓకే, సింగర్? సింగర్స్ చాలా మంది. ఎన్రిక్ ఇగ్లెసియాస్, వావ్, హౌ కెన్ ఐ ఫర్గెట్ ఎన్రిక్. మై లవ్, మై ఫేవరెట్. మ్యూజిక్ డైరెక్టర్? వివేక్ సాగర్. ఓకే, సో ఏ ఒక పర్సన్ ని పిచ్చిగా లవ్ చేస్తున్నారు, హీజ్ ఏ సెలబ్రిటీ అనుకున్నా, సో ఆయనైతే నా ఫ్యూచర్ హస్బెండ్ కావాలి అని జస్ట్ అనుకుంటే ఎవరిని అనుకుంటారు? బేసిక్గా ఐ డోంట్ బిలీవ్ ఇన్ క్రేవింగ్ ఫర్ సంబడి. కొన్ని ఫ్యాంటసీస్ అనేది అమ్మాయిలకు చాలా ఉంటాయి కదా. ఫ్యాంటసీస్ వేరు, ఒక పర్సన్ ఫ్యాంటసీ వేరు, అలా లేదు. ఓకే, నేను సెల్ఫ్ ఆబ్సెస్డ్ కదా. సెల్ఫ్ ఆబ్సెస్డ్ అంటే ఆబ్సెస్డ్ కాదు, ఐ లవ్ మై సెల్ఫ్. సో ఆ నా లవ్ మై సెల్ఫ్ ఫీలింగ్ని ఏమాత్రం తగ్గకుండా చూసుకునేవాడిని ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఐ కెనాట్ ఫిగర్ అవుట్ ఈ పర్సన్. ఇప్పుడు ఒక మీరు అన్నట్టు ఈ అబ్బాయి అయితే బాగుండు అని అనిపించే ఫీలింగ్ అది పర్సనల్గా తెలిస్తే కానీ అనిపిస్తుంది. ఐ కెనాట్ ఈవెన్ ఇమాజిన్, దట్ ఈస్ ఇంప్రాక్టికల్. ఓకే, సో డైలీ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో ఎంత టైం అనేది కేటాయిస్తున్నారు? అయితే రాసుకుంటా. ఇప్పుడు షూట్స్ ఉన్నాయి అనుకోండి, సైలెంట్లో పెట్టేస్తా. ఓకే, లేదు అంటే రాస్తూ ఉంటా, లేదు అంటే బాత్రూంలో కూర్చున్నా ఫోనే, కుకింగ్ చేస్తున్నా ఫోనే. ఇంకా కుకింగ్ మానేసిన, కుకింగ్ టైం మా ఆంటీ చేస్తుంది, దాని టైంలో నేను చేసుకుంటాను. ఇంకే టైంలో పడుకునేటప్పుడు ఒక బ్రౌజింగ్ గంట సేపు, పడుకునేటప్పుడు ఫోన్ పక్కన పెట్టుకోవద్దు. కానీ నేను సోషలైజ్ అవ్వను, అంటే ఫ్రెండ్స్తో కలవను ఎక్కువ. ఓకే, నేను కలిసేది ఓన్లీ ఫేస్బుక్లోనే. ఏంటంటే ఫేస్బుక్ ఎందుకు నాకు హెల్ప్ చేస్తుందంటే, ఇప్పుడు నేను మీతో టచ్లో ఉండాలి, టచ్లో ఉంటేనే మనం ఏదైనా ఫర్దర్గా ప్లాన్ చేయొచ్చు. నేను మిమ్మల్ని కలిసే పరిస్థితి లేదు, షూటింగ్స్తో అలసిపోతున్నా, కానీ నాకు టచ్లో ఉండాలన్న కోరిక ఉంది. అప్పుడు ఏం చేస్తాను? ఫేస్బుక్ ఆర్ దట్ ఈస్ హౌ ఐ కీప్ మై ఫ్రెండ్స్ ఇన్ కాంటాక్ట్, దట్స్ ఓన్లీ వే, నథింగ్ ఎల్స్. ఇంకెప్పుడన్నా కలవాలి అంటే అది ఇంకా. ఇప్పుడు ఏమైందంటే నాకు బేసిక్గా ఫిల్మ్ అనే దయ్యం పట్టుకుంది కదా, ఆ దయ్యం వదిలేదాకా నాకు ఇంకొక థాట్ లేదు. అది వదలదు, సినిమా అయ్యేదాకా వదలదు. ఇప్పుడు సక్సెస్ ది డెఫినేషన్ చెప్తాను, అంటే ద సో కాల్డ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ డెఫినేషన్ చెప్తా, అది అయిన తర్వాత కామ్ డౌన్ అవుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ ప్లస్ ఫోన్ నాకు కొనుక్కోవాలని ఉండే, ఆ ఫోన్ లేనప్పుడు అది ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది, నేను ఎప్పుడు పైసలు జమ చేస్తా, ఎప్పుడు కొనుక్కుంటాను అని ఉండేది. అది చేతికి వచ్చింది, వచ్చిన 1 వీక్లో సైలెంట్, ఇంకా అయిపోయింది, అంత పిచ్చి పోయింది. సో ఏదన్నా మనకి కోరిక ఎప్పుడైతే రగులుతుంటుందో ఆ సక్సెస్ వచ్చేదాక ఎగ్జైట్మెంట్ ఉంటుంది, దాంతో చల్లబడుతుంది. అయితే మీరు చెప్పిందని బట్టి ఒక సక్సెస్ రాగానే నేను సైలెంట్ అయిపోతా అన్నమాట. ఏమో అది అప్పుడు డిసైడ్ చేస్తా, కానీ ఇంత ఎగ్జైట్మెంట్ అయితే ఉండదు. ఇంత ఎగ్జైట్మెంట్ అయితే ఉండదు. ఓకే, సో ఎవరైనా కానీ పర్సన్ని కొట్టాలి అని ఎప్పుడైనా అనిపించిందా? సంపేయాలని కూడా అనిపించింది. సంపేయాలని కూడా అనిపించింది. ఎప్పుడు? అస్సలు సార్ అనిపించింది. ఎప్పుడు? మళ్ళీ అందరూ యాక్సెప్ట్ చేసారో చేయరో, నో ప్రాబ్లం. మా డాడీ మా మమ్మీని కొట్టినప్పుడు అప్పుడు అనిపించింది డాడీ చంపేద్దామని, కానీ చేయలేము కదా, కోపం చాలా ఉండే. బట్ ఐ ఫర్గివ్ హిమ్. ఓకే, అంటే ఎవరైనా అమ్మాయి, ఒకప్పుడు నాకు మొన్న ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది, అక్క ఈ క్యాస్టింగ్ కౌచ్ లొల్లి వల్ల నా ఫ్రెండ్స్ ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు, నాకు అది చెప్పాలని ఉంది, ఒకసారి కలవాలి అని. అమ్మాయిని కలవాలి అప్పుడు అనిపించింది, అబ్బా మస్తు. అసలు ఏంటో సిచ్యువేషన్ నాకు తెలీదు, బట్ అమ్మాయి ఏడ్చుకుంటూ మెసేజ్ పెడితే ఐ టుక్ హర్ నంబర్ అండ్ ఐ కాల్డ్ హర్. ఈ వీక్లో మాట్లాడి ఐ వాంట్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. బట్ హౌ డే యార్, హౌ డే యార్, అసలు జీవితాలు అంత ఈజీయా? అది యాక్ట్రెస్గా ఒక డైరెక్టర్తో వర్క్ చేయాలని కూడా అనిపిస్తుంది. ఫేవరెట్ డైరెక్టర్గా అనురాగ్ కశ్యప్. అనురాగ్ కశ్యప్ ఆయన ద వే ఆఫ్
స్టోరీ స్క్రీన్ ప్లే కానీ ఆయన డైరెక్షన్ కానీ ఆయన సబ్జెక్ట్స్ కానీ కికెస్. నాకు మళ్ళీ విషయంలో ఆమిర్ ఖాన్ కూడా చాలా ఇష్టం, వెరీ చూజీ టు ద పాయింట్ అండ్ క్రిస్టల్ క్లియర్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. అంటే నాకు ఏంటంటే బేసిక్గా ఫిల్మ్ మేకింగ్ ఈజ్ అ రెస్పాన్సిబుల్ జాబ్ అని ఫీల్ అవుతాను నేను. అలా రెస్పాన్సిబుల్గా తీసేది ఆమిర్ ఖాన్. ప్రతి ఒక మూవీలో చిన్న మెసేజ్ అన్న మెసేజ్ ఉంటుంది విచ్ ఈజ్ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్. అంటే మెసేజెస్ ఎలా ఉండాలి అంటే పాసిబుల్, అంటే లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉండాలి. ఇప్పుడు కంకణం కట్టుకొని ఏదో పని యుద్ధంకి పోదాం అనేది చేయలేడు, కానీ ఒక థాట్ అయితే చేంజ్ చేసుకునే కెపాసిటీ ఒక సినిమా ఇవ్వగలుగుతుంది. సో అలాంటి థాట్స్ ఆమిర్ ఖాన్ ఎక్కడ కూడా మిస్ కాడు. ఓకే, సో దీస్ టూ గైస్ ఆర్ మై కిక్యాస్ ఫేవరెట్ పీపుల్. ఓకే, సో బూతు, బూతు సో అది రాకుండా మీరు మాట్లాడలేరు అని కూడా విన్నా. ఇప్పటిదాకా మాట్లాడినా కదా. ఎందుకు మాట్లాడారు అంటే నార్మల్గా ఇంటర్వ్యూస్ లో కూడా కొన్ని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు కొంతమంది భూతపాదాలు ఉంటాయి కదా. ఇప్పుడు మీరు పంజాబ్కి పోండి, మాటకి ముందు తిట్టుంటుంది, మాట వెనకాలకి తిట్టుంటుంది. మనకి ఎందుకు, నాకు మన ఏలూరు నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు, నోరిపితే బూతులే వస్తాయి. కానీ ఎంత కూల్ పీపుల్ తెలుసా, బూతులు వచ్చిన వాళ్ళు ఇప్పటిదాకా నా లైఫ్లో బూతులు మాట్లాడిన ప్రతి పర్సన్ కూలెస్ట్ పర్సన్. ఓకే, నిజం చెప్తున్నా, ప్రామిస్. కావాలంటే ఒక 1 వీక్ ఫుల్ బూతులు మాట్లాడండి, మీకే అర్థమవుతుంది దాని పవర్. ఇప్పుడు నా మీద ప్రయోగాలు అవసరం, నేను మీద చెయ్యను. మీరు ఎవరు లేనప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్తో ఒక్కరితోనన్నా ట్రై చేసి చూడండి, యు విల్ ఫీల్ అరే మ్యాన్ దిస్ ఇస్ లిబరేటింగ్ అనిపిస్తుంది. సో అట్లాంటి ఎక్స్ప్రెషన్స్ నాకు వద్దు. మీరు ఫీల్ అవుతారు ఇక్కడ, మీరు నాకు పంచేయడమో మీరు నాకు సెట్ అయ్యడమో కాదు, మీరు అడిగినారు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు ట్రై చేసారా చేసుకోవాలి, మీ ఇష్టం అది. థ్యాంక్ యూ సో మచ్. యు షుడ్ ట్రై ఇట్ యాక్చువల్లీ. ట్రై చేద్దామా ఇప్పుడు ఒకటి? ఇప్పుడు ఒకటి వద్దు. అసలు ధైర్యం లేదా, ఇష్టం లేదా, ఏంటి? ఇష్టం లేదు యాక్చువల్లీ, ధైర్యం లేదని కాదు. అంటే మీరు లైఫ్ లో ఎప్పటిదాకా బూతులు మాట్లాడలేదా? బూతులు ఎందుకు మాట్లాడేది, మాట్లాడని మనిషిని ఎవరైనా ఉంటారా? కాకపోతే ఇప్పుడే మీరు అన్నారు కదా మాట్లాడే మనిషి ఉంటారని. మాట్లాడని మనిషి ఉంటాడు, అదే మాట్లాడతారు కదా అందరూ. మాట్లాడతారు, నేను మాట్లాడినా. కాకపోతే మీరు కాస్త ఇంకా ఎక్కువ మాట్లాడతారు, డోస్ పెంచుతారు అని చెప్పేసి. అంటే బేసిక్గా నా గురించి ఎవరు ఎట్లా ఆలోచిస్తే నాకేందని ఆలోచించినాను కాబట్టి అంత ఈజీగా వచ్చేసి నేను నాకు కంట్రోల్ చేసుకుంటున్నాను. బికాజ్ అందరికీ హ్యాపీగా లేదు కదా, చాలా కష్టపడుతున్నారు నా ఇంటర్వ్యూలు వినడానికైనా. వాళ్ళ కొంతమంది అయితే మా ఇంట్లో ఆడవాళ్ళు చూడలేకపోతున్నారు, టీవీ మార్చాల్సి వస్తుందని. ఇంత ఒక ఆయన అన్నాడు ఇంటర్వ్యూలో, అసలు ఏంది ఆ బట్టలేంది, నువ్వేంది ఆ బూతులేంది, మా ఇంట్లో ఆడోళ్ళే చూడలేకపోతున్నారు అంటే పాపం ఇప్పటిదాకా మరి మన తెలుగు హీరోయిన్లు ఎవరు ఎక్స్పోజింగ్ ఇవ్వలేదు, మన ఈ సొసైటీలు ఇప్పటిదాకా వాళ్ళు బూతులే లేని కొంచెం కడిగిన వెన్న పూస లాగా తెల్లగా ప్యూర్ హార్ట్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ కోసం కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నా. ఓకే, సో యాక్చువల్గా గాయత్రి గుప్తా ఎవరికోసం కంట్రోల్ కాదు అట్లాంటిది, ప్రెజెంటబిలిటీ అంతే. దేవుడు, దయ్యం, జ్యోతిష్యం, జాతకం ఇలాంటి వాటి గురించి మీరు ఏమంటారు? బేసిక్గా ఆస్తికుడు అంటే తెలుసా మీకు? నాస్తికుడుకి ఆపోజిట్ ఆస్తికుడు. ఓకే, అంటే ఏంటంటే ఐ యామ్ నాట్ ఏథిస్ట్. ఓకే, బట్ ఐ డోంట్ ప్రీచ్ ఎనీ రిలీజన్. నేను దేవుడు పూజ చేయాలి ఇవన్నీ భక్తి ఉండాలి ఇవన్నీ ఏం పట్టించుకోను. ఐ గో విత్ ద ఫ్లో. ఓకే, గుడికి వెళ్తాను అంటే పర్పస్ఫుల్గా పని పెట్టుకొని గుడికి వెళ్ళింది చాలా ఏళ్ళు అయిపోయింది. ఏదైనా ఫంక్షన్ ఉన్నా దేవుడి పూజ ఉన్నా పిలిస్తే వెళ్తాను. నాకు హిందూస్, ముస్లిమ్స్, అందరూ క్రిస్టియన్స్ అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు భయంకరంగా లైఫ్లో పడిపోయిన పరిస్థితుల్లో ముస్లిం ఫ్రెండ్సే, అంటే అబ్బాయిలు ఎస్పెషల్లీ, నన్ను ఒక పూలల్లో పెట్టి చూసుకొని నన్ను ఇమోషనల్గా చాలా బ్యాలెన్స్ చేసి, అంటే లైఫ్లో ఏం లేనప్పుడు హ్యాపీగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను నేను ముస్లిం అబ్బాయిల దగ్గర. ఆన్సర్ ఓకే, దట్ ఈస్ ద రియల్ థింగ్ టు లెర్న్ ఇన్ లైఫ్. ఏం లేనప్పుడు సంతోషంగా ఉండగలిగితే యూ హ్యావ్ అచీవ్డ్ అ గ్రేటెస్ట్ థింగ్ ఇన్ లైఫ్. అది నేర్పించింది ముస్లిం అబ్బాయిలు అన్నప్పుడు నేను ముస్లిం ఎట్లా హేట్ చేయాలి. సో అక్కడ ఐ అండర్స్టూడ్ ఒక్కొక్క ఎవ్రీ రిలీజన్ విల్ ఓన్లీ ప్రీచ్ పీస్. సో ఇఫ్ యూ కెన్ గివ్ పీస్ టు పీపుల్ దెన్ యు ఆర్ ఫాలోయింగ్ రిలీజన్. కరా, ఇంకా మాధవ సేవ, మన వాళ్ళు ఏమంటారు, మానవ సేవే మాధవ సేవ అంటారు. నేను మానవ సేవ చేద్దాం అనుకుంటున్నాను, నా వీలైనంత నేను 100% చేస్తాను, నేను నా వీలైనంత నేను చేస్తాను. సో ఐ ఫీల్ రిలీజన్ ఇస్ దేర్. Be good, do good, let us be breathable is what my religion is about. So, inka entante naaku konni confusions ostayi ee religion kuda. So, na Muslim friends tho kuchinappudu nen Quran gurinchi adi nechukuna telusukuntunta vallu asalu em cheptaru ani interesting ga naaku cheptaru. Christian friends kalichinappudu asalu Bible enti ani adi discuss chestam.
అది తర్వాత నాకు ఇంకా రాజు గారు అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, యజ్ఞపాల్ రాజు అని. మన ఇండియన్ స్పిరిచువాలిటీ గురించి బాగా చెప్తాడు ఆయన, అమ్మవారి గురించి. అట్లా అసలు మన దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్స్ ఏంటి, అసలు దేవుళ్ళు అది ఎట్లా ఎఫెక్ట్ ఉంటుంది, ఆ ఫోర్సెస్ ఎలా ఉంటాయి, స్పిరిచువాలిటీ నెక్స్ట్ లెవెల్ డిస్కషన్స్ ఉంటాయి. ఆయనతో కూర్చుంటే ఇంకా జస్ట్ ఇట్లా ఇంటూ కూర్చుంటుంది అంతే. సో నేనేంటంటే నా లైఫ్లో హ్యాంగ్ అవుట్ అంటే బేసిక్గా డిస్కషన్స్ ఆర్ మై బిగ్గెస్ట్ హై. ఓకే. సో ఎవరిని కలిసినా ఒక టాపిక్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని కలిసిన అనుకోండి, మీ దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏదన్నా కనిపించిందంటే నేను ఏదో ఒక రోజు మిమ్మల్ని కలుస్తాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాట్లాడినా ఫ్రాంక్నెస్, బూతులు అనుకుంటూ అందరు ఇంట్రెస్ట్ వచ్చి నన్ను పిలుస్తున్నారు. అలా ప్రతి మనిషిలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనే ఎలిమెంట్ ఉంటుంది. ఆ ఒక స్ట్రాంగ్ ఎలిమెంట్ ఉందంటే కొంతమంది ఎలా ఉంటారంటే న్యూట్రల్ ఉంటారు, కొంతమంది ఏం తెలియకుండా ఉంటారు, కొంతమంది ఎంతో ఫిలాసఫీతో ఉంటారు. తనకు తెలిసిన సబ్జెక్ట్లో ఒక ఫిలాసఫీ ఉంటుంది. అలా ఒక్క పర్సన్ దొరికినా నేను ఒక 1 వీక్ కలుస్తాను, వింటాను. సో నా ఫ్రెండ్ సర్కిల్లో నాకు ఉన్న చాలామంది నాకన్నా ఒక 20-30 ఇయర్స్ పెద్దోళ్ళు ఉంటారు. వాళ్ళు చూసిన లైఫ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, వాళ్ళు చూసిన జనరేషన్ ఒకటి ఉంటుంది, వాళ్ళ ఫిలాసఫీ ఒకటి ఉంటుంది. అక్కడ వాళ్ళతో కూర్చొని వింటే ఏంటంటే మనకు చాలా నాలెడ్జ్ పెరుగుతుంది. అందుకే ఇంట్లో ముసలోళ్ళు ఉండడం, పెద్దవాళ్ళు ఉండడం చాలా అవసరం అనిపిస్తుంది నాకు. మనం ఏముంది, బయట తిరుగుతాము, వస్తాం, కూర్చుంటాము. ఫ్రెండ్స్ అంతే. ఇప్పుడు పార్టీ అంటే ఏంది, మందు మందు. పార్టీ అంటే మందు, గెట్ టుగెదర్ అంటే మందు. ఇంతకుముందు అలా లేదు. సత్యనారాయణ వ్రతం ఉండేది, వనభోజనాలు ఉండేవి, ఏదో ఒకటి. దెర్ వాస్ పర్పస్ ఆఫ్ హ్యాంగింగ్ అవుట్. ఇప్పుడు హ్యాంగింగ్ అవుట్ డెఫినేషన్ మార్కెట్. సో యాక్చువల్గా పీపుల్ ఏమనుకుంటున్నారంటే, చూసే వాళ్ళు కూడా, అసలు గాయత్రి గుప్తలో ఇలాంటి యాంగిల్ ఉందా, అసలు వ్రతాల గురించి అండ్ వనభోజనాల గురించి అసలు గాయత్రి గుప్తకి ఇవన్నీ తెలుసా? మీకు విషయం తెలుసా? నేను హోమం చేయగలుగుతాను. అదే మీలో తెలియని సైడ్ అనేది నేర్చుకున్నాను చిన్నప్పుడు. ఇంతకు ముగ్గు అనేది వచ్చా? yes 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 బాగా చేస్తారా? బాగా అంటే చాలా ఇయర్స్ అయిపోయింది. మొన్న మహారాణి దాంట్లో కూడా ఏ వచ్చిన డిజైన్స్ ఇస్తాను. ప్రాక్టీస్ పోయింది. ఓకే. బట్ చిన్నప్పుడు 5 గురం కలిసి సంక్రాంతికి, న్యూ ఇయర్కి ఫుల్ పెద్ద పెద్ద ముగ్గులు వేసి నింపేసి దొర్లి మొత్తం పై టిప్ టు టాప్ మొత్తం కలర్ అంటించుకునేదాకా తృప్తిగా ఉండేది. సో ఉంది, దట్ ఈస్ అ ట్రెడిషనల్ పార్ట్ ఆఫ్ మీ. ఈ మధ్య సంక్రాంతి సాంగ్స్, ఇలాంటి సాంగ్స్ చూస్తుంటే కూడా మన విలేజ్ ఆంబియన్స్ పోయిందే, మళ్ళీ అది కావాలి లైఫ్లో అనిపిస్తుంది. సో మేబీ ఐ వాంట్ టు గో బ్యాక్ టు విలేజ్ అండ్ ఒక మళ్ళీ ఒక అట్టర్ ఏమంటారు బ్యాక్ టు ద కల్చర్కి వెళ్ళిపోవాలని ఉంది నా కోరిక. అది ఇంకా అంటే చాలా స్ట్రాంగ్గా వచ్చేసింది ఆ ఫీలింగ్. ఇప్పుడు ఉన్న పాపులేషన్కి, పొల్యూషన్కి చాలా అన్బ్రీదబుల్ అయిపోయింది. పొల్యూషన్ లెవెల్స్ బయట అయితే దారుణంగా ఉన్నాయి. సో ఐ వాంట్ గో బ్యాక్ అంటే ఒక 5 ఇయర్స్ ఎంతో అంత నాకు సాటిస్ఫాక్షన్ వచ్చేదాకా ఇక్కడ తిరుగుతా. ఓకే. నా ఛాన్స్ ఉంది, ఇఫ్ ఐ కెన్ గెట్ బ్యాక్ ఐ జస్ట్ వాంట్ గో బ్యాక్ ఫామ్. ఐ వాంట్ హ్యావ్ సమ్ మై ఓన్ ఫీల్స్, ఐ వాంట్ బ్రీత్ గ్రీన్, ఐ వాంట్ లివ్ అ పీస్ఫుల్ లైఫ్. సో యాక్చువల్గా మీతో ఇంతసేపు నేను మాట్లాడిన తర్వాత ఒక ఒపీనియన్ అనేది వస్తుంది, అంటే ఒక థాట్ అనేది కూడా వస్తుంది. సో ఫ్యూచర్లో మేబీ తొందరలో అయినా కానీ ఒక ఎన్జిఓ కానీ ఏదైనా స్టార్ట్ చేయాలని ఆలోచన ఉన్నట్టు అనిపిస్తుంది. ఇస్ ఇట్ రైట్? I've always had a thought. కానీ ఏదో పెట్టామా, పిల్లలకి అన్నం పెట్టామా, ఫండ్స్ కలెక్ట్ చేసినామా కాకుండా వాళ్ళని కంట్రీకి పనికొచ్చే పీపుల్ లాగా తయారు చేయాలని ఉంది. సో ఐఎమ్ ప్లానింగ్, ఐఎమ్ డిజైనింగ్ అన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫర్ ద చిల్డ్రన్ ఐ విల్ అడాప్ట్. ఫస్ట్ నేను ఇంకొక 2 ఇయర్స్లో ఐఎమ్ ప్లానింగ్, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆర్ నాట్, బట్ ప్లానింగ్ చేసుకోవడం తప్పలేదు కదా. సో ఒక 10 పీపుల్ని అడాప్ట్ చేసుకొని ఆ 10 పీపుల్ కోసం ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ డిజైన్ చేస్తున్నాను. ఐ విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో అదేంటంటే అది ఇంకా నెక్స్ట్ లెవెలే వర్క్ కావాలి. వాట్స్ యువర్ ఒపీనియన్ అబౌట్ మనీ? మనీ 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 ఇట్స్ జస్ట్ అవర్ ఏమంటారు అవసరం, అంతే అవసరం, అంతే. దర్ ఇస్ నో మచ్ వాల్యూ మోర్ దాన్ వెన్ ఐ నీడ్ ఇట్. సో ఫేవరెట్ హాలిడే స్పాట్? స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళాలి. వెళ్ళాలి. ఎంత మనీ కావాలి? అవసరం లేదు, టైం కావాలి. సో ఇప్పుడు టీవీ ఇంటర్వ్యూస్తో బిజీ అయిపోయారు అనుకోవచ్చా? నో, నా సినిమా మేకింగ్తో బిజీ అయిపోయినా. సినిమా మేకింగ్తోనా? హానెస్ట్ ఆన్సర్. హానెస్ట్ హానెస్ట్ ఆన్సర్. యా గాయత్రి, నీలో ఉన్న అదర్ సైడ్ని ఈరోజు మా ప్రేక్షకులు కూడా చాలా చక్కగా చెప్పావు. సో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద బెనిఫిట్ షో. అండ్ ఎందుకంటే ఇన్ని ఛానల్స్ తిరుగుతున్నాను, ఇన్ని ఇంటర్వ్యూస్ అవుతున్నాయి, డిస్కషన్స్ అవుతున్నాయి, నాతో మాట్లాడించగలగడం అనేది అందరికీ రావట్లేదు. ఫస్ట్ ఇంటర్వ్యూ డిడ్ దట్ అండ్ మళ్ళీ ఇప్పుడు ఓకే ఐ థింక్ వీ హ్యావ్ మచ్ బెటర్. సో బెనిఫిట్ షో తప్పకుండా చూడండి, ఎందుకంటే చాలా మాట్లాడుకున్నాము.
నేను అసలు ఆన్ స్క్రీన్లో ఎమోషనల్ అసలు అయ్యే సవాలే లేదు, బట్ ఇవాళ అయినట్టుగా ఉన్నాను. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద అవర్ బెనిఫిట్ షో. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ, ఐఎమ్ సూపర్ గ్లాడ్. థ్యాంక్ యూ, కీప్ మీటింగ్ అగైన్ అండ్ అగైన్. ష్యూర్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ బెనిఫిట్ షో ఛానల్. ఇందులో చాలా సోల్ఫుల్ ఇంటర్వ్యూస్ కానీ టాక్స్ కానీ ఉన్నాయి. సో ఈవెన్ ఐ హావ్ బీన్ హియర్ అండ్ ఇట్స్ అ గ్రేట్ టైమ్ స్పెండింగ్ హియర్. సో సబ్స్క్రైబ్ బెనిఫిట్ షో. సో గైస్, ఈరోజు సెలబ్రిటీ టాక్లో ద అదర్ సైడ్ ఆఫ్ ద గాయత్రి గుప్తాని చూపించాం కదా. సో గాయత్రి గుప్తా అంటే అందరికీ ఒక ప్రాస్పెక్టివ్ అనేది ఉంది. సో కాంట్రవర్సీ క్వీన్ అని చెప్పేసి, లేడీ వర్షన్ ఆఫ్ ఆర్జీవ్ అని చెప్పేసి నేను స్టార్టింగ్లో చెప్పాను. అది నేను కూడా బయట విన్నది. కాకపోతే ఇంటర్వ్యూ చేసిన తర్వాత సో తనలో ఉన్న బ్యూటీ ఏంటి, సో తన మాటల్లో ఉన్న గ్రీట్నెస్ ఏంటి, తన మోటో ఏంటి, ఇలాంటి మాటలన్నీ కూడా మనం ఇంటర్వ్యూలో చూసాం కదా. సో ఒక పర్సన్ని మనము బయట చూసి ఏదో కొంచెం చూసిన వెంటనే వాళ్ళ గురించి కంప్లీట్గా తెలిసినట్టు కాదు. సో వాళ్ళ లోపల సో ఒక బ్యూటిఫుల్ పర్సన్స్ ఉంటారు అనేది కూడా ఈరోజు గాయత్రి ఇంటర్వ్యూ వల్ల నాకు తెలిసింది, మీ అందరికి కూడా తెలిసింది. సో గాయస్, మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ చాణక్య సైనింగ్ అవుట్. బాయ్. Please subscribe BenefitShow for more and more movie updates and beautiful interviews.